కొబ్బరికాయలు పూలు ఈ పళ్ళల్లో పెట్టండి. మా అబ్బాయి పేరు అర్చన చేయండి. అలాగే మా అమ్మాయి పేరుని అర్చన చేయండి. ఎవరి పేరుని అర్చన చేయమంటావు బాబు? మీ పేరు మీద. అవును స్వామి, మీరు చల్లగా ఉంటే దేవుడు చల్లగా ఉంటాడు, దేవుడు చల్లగా ఉంటే అందరం చల్లగా ఉంటాం కదా స్వామి. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః. నువ్వు చల్లగా ఉండాలి బాబు. నాకెందుకు బాబు? మీకు కాదు స్వామి, దేవుడికి. దేవుడు కూలింగ్ గ్లాస్ ఎందుకు బాబు? చల్లగా చూస్తాడని. Go hit it, man is so dope, lives in like a lion. Caught in base, so worth it to the prime. Man is force born, love is all the season. Hey. Love is all that love. Bhagu. Is huh? Anandam ullera niku? What is say? Chinnana pedanan lera? Nonsense. Cousins kuda lera? Kintu kostare market ki meru? Appaliki side kodaniki vastara? Adi kadadi. Edi kadu, aa look enti? Magal tappa mee adavalku vere jasulu dasulu. Magalu ontaga tiraganavra? మీరు మారు అంతే. అదేంటి వాడి బుద్ధి నాకు మన ఫీల్ అవ్వాలి కానీ వాడు ఫీల్ అవుతాడేంటి? ఆడంతేలే, అదో టైపు. హాయ్ సిద్ధు. ఏం చెప్పావు? హాయ్ చెప్పాను. గో హియర్ మ్యాన్ ఇస్ సో డో లివ్స్ లైక్ ఎ లైన్ కాల్ ఇన్ ఫేస్ సో బోర్డ్. ఏంటయ్యా హాయిగా చెప్పింది? ఓ ఐ లవ్ యూ చెప్పినట్టు రియాక్ట్ అవుతావు ఏంటి? సార్ ఇవాళ వచ్చేటప్పుడు హాయ్ చెప్పింది, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తుంది, రేపు క్యాంటీన్లో కాఫీ చెప్తుంది, ఎల్లుండి కబుర్లు చెప్తుంది, సెల్ బిజీ అవుతుంది, తర్వాత ఇంకేముంది, బిల్లు తడిసి మోపుడు అవుతుంది. ఒరు సడన్ గా ఫోన్ వస్తుంది, ఒంట్లో బాగా ఇంటికి రమ్మంటుంది, అమ్మ నాన్న అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటుంది, వద్దన్న బయట వర్షం వస్తుంది, కావాలని లోపల కరెంటు పోతుంది, మళ్ళీ 10 నిమిషాల తర్వాత కరెంటు వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? జరగరాందే జరుగుతుంది. మగాడి చదువుతో రోమింగ్ లాంటిది సార్. కాల్ చేసినా రిసీవ్ చేసుకున్నా బిల్లు పడేది మగాడికే సార్, మనలాంటి మగాళ్ళకే సార్. నిన్ను 1 వీక్ సస్పెండ్ చేస్తున్నాను సార్. సార్ కాదు, సారీ చెప్పు. సారీ. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఆడవాళ్ళతో కొద్దిగా అలర్ట్ గా ఉండండి, ఎందుకంటే మీరు అన్మ్యారీడ్ కదా. డెఫినెట్లీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్పావు? ఇంకెప్పుడు మొగాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పకు. అదేంటి సార్? మార్నింగ్ ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తావు, ఆఫ్టర్నూన్ ఫోన్ చేసి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తావు, మిడ్ నైట్ ఫోన్ చేసి గుడ్ నైట్ చెప్తావు, ఆ తర్వాత నా బతుకు తెల్లవారులు వెలికి కాలిపోయిన గుడ్ నైట్ అవుద్ది. ఏమున్నాయిరా చిన్న? ఇడ్లీ ఉంది, చట్నీ లేదు, వడ ఉంది, సాంబార్ లేదు. నీకు బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదురా. నీ దగ్గర పర్స్ ఉంది కానీ డబ్బులు లేదు. ఇది మన బయట మొత్తం తెలిసిపోయినట్టుంది. ఏంట్రా
ఇప్పటిదాకా లాఫింగ్ క్లబ్ లో ఉన్న కంటే నేను రాగానే లైబ్రరీ అయిపోయింది. క్లాస్ లో లెసన్ జరగట్లేదు బాబు, నీ గురించి డిస్కషన్ జరుగుతుంది. అసలు ఏంటరా నీ క్యారెక్టర్? అమ్మాయి హాయ్ చెప్తేనే సస్పెండ్ చేస్తావా? అమ్మాయి టచ్ చేస్తే క్లాస్ పిక్తావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? నా గురించి నేను ఏమనుకుని ఎవరేమనుకున్నా పట్టించుకోను, నాకు నచ్చిందే చేస్తాను, నాలాగే ఉంటాను. నచ్చితే నాతో ఉండండి, లేకపోతే దొబ్బేయండి. మనల్ని దొబ్బేమని ఆడిపోతాడేంట్రా? ఇది అర్థం కాదు మనకి. అరే నా సంధ్య కాలేజ్ కనిపించిందా? సంధ్య కనిపించిందా? ఇప్పుడే ఆ వాటర్ లో దూకి వస్తున్నా. సంధ్య సంధ్య మేము వస్తున్నా. సంధ్య ఆ బాబు కొడుకుల కంటే ఇది బెటరా? సార్ ఎక్కడికి సార్? బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ఏది దగ్గర అయితే అంత అర్జెంట్ సార్? అంతకన్నా అర్జెంట్ మీటర్ తిరిగి మీ ఆటోలో పడింది సార్. ఆ దొంగ ఇంట్లోకి దూరాడు. నేను ఇంట్లోకి వెళ్ళనయ్యా, గడప కూడా దొక్కను. పోనీ లాంగ్ జంప్ చేయండి సార్. కనీసం హై జంప్ కూడా చేయను. అంటే ఈ ఇల్లు నాదేనయ్యా. మరి వాడికి ఇంట్లో దూరాడు సార్? వాడిది కూడా ఇల్లేనయ్యా. సార్ మీరు ఏ రూట్ లో వెళ్తున్నారో నాకు ఏం అర్థం అవట్లేదు సార్. ఆ దొంగ నా కొడుకయ్యా. ఆ దొంగ నా కొడుకు? ఆ దొంగ నా కొడుకు కాదయ్యా, ఆ దొంగ నా కొడుకు. సార్ కొద్దిగా ఆటోని రివర్స్ చేసి నాకు అర్థమయ్యేలా చెప్పండి సార్. ఆటో కదయ్యా, హెలికాప్టర్. హెలికాప్టర్ ని చేతిలో పట్టుకున్నా. హెలికాప్టర్ ని చేతిలో? అవునయ్యా, హెలికాప్టరే. ఈరోజు ఈ హెలికాప్టర్ తో నా పక్కింటి లవ్ ట్రేడ్ సెంటర్ ని గురిపెట్టి కుప్ప కూల్చబోతున్నాను. ఉస్కున రాజా. ఇదేమిటి, లవ్ ట్రేడ్ సెంటర్ గురి పెడితే గోకుల్ చాట్లో పడింది. అయ్యో బాబోయ్, ఫ్లైఓవర్ మీద పడేట్టు ఉంది. ఏంటమ్మా ఆ లెటర్ ఏంటి? ఏమో నాన్న, ప్రేమించుకుందాం రా. ఏంటయ్యా? ఏంటి హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఇంటి మీద నుంచి. ఎక్కడ ల్యాండ్ అయింది? మా అమ్మాయి ఒళ్ళో. ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? పైలట్ తప్పు చేస్తే ఆమె తిట్టడం మానేసి ఏదో హెలికాప్టర్ అంటరా, వాళ్ళ అమ్మాయిలు దిగిందంట. సరే నువ్వు నేను చూసుకుంటా. సరే ఎవరో జాలను రగిలించా. ఏంటి ఎంగేజ్మెంట్ ఏ 2 డేస్ అవుతుంది, 2 ఇయర్స్ నుంచి లైన్ వేస్తే ఇప్పుడు లవ్ లెటర్ రాయడం? అమ్మా నాన్న మీరు ఊరుకోండి, కట్టమైనా మిగులుతుంది. చెప్పరా చెప్పు. ఆపు, ఈ తొక్కలో లెటర్ నేను రాయలేదు. నువ్వు రాయక నీ బాబు రాశాడా? లక్ష్మి లక్ష్మి, నా మనసు అంతా నువ్వే కాదు, నువ్వు లేక నేను లేను. నిన్ను చూడాలను. ఎందుకు లక్ష్మి నన్ను వదిలేసింది? ఎల్లిగా వెళ్ళా. నువ్వు చేసే ఏదో పనులు చూడలేక ఏంటన్నా ఇది? కన్న కొడుకు లెటర్ రాయాల్సిన వయసులో పక్కింటి అమ్మాయికి లవ్ లెటర్ రాస్తావా? అందరు అబ్బాయిలు వాళ్ళ నాన్న ప్రయోజకులు కావాలని గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటారు. నీ వల్ల హెడ్ ఎక్కి తప్పించి వీధిలో హెడ్ ఎత్తుకుని తిరగలేకపోతున్నాను. చిచి నా తండ్రిగా చెడబుట్టా. బ్యాచులర్ అయిన ఫాదర్ ని సపోర్ట్ చేయడం పోయి క్లాసులు పిక్తావా? అయితే ఇంట్లో ఒక్క క్షణం ఉంటా, వర్కౌట్ చేస్తా. ఓకే క్యారీ ఆన్. ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? చూడటానికి నరేష్ లా ఉన్నారు, నాగార్జున లాగా కట్టింగ్లు ఏంటి? పక్కింటి అమ్మాయికి లవ్ లెటర్ రాశారంటే నిజమేనా? షకీల మీద ఒట్టు అబద్ధం. ఎవరి మీద ఒట్లేసి తప్పించుకోవాలని చూడకండి, నిజం చెప్పండి. సరేరా, ఎదురింటి ఆంటీకి అప్లికేషన్ పెట్టుకున్నాను, పక్కింటి పిల్ల రిప్లై ఇచ్చింది. అదే ఈ ఏజ్ లో ఇది మనకు అవసరమా? కరెంటు సమస్య కావాల్సింది టీనేజ్ ఓల్డేజ్ కాదురా, ఏ ఏజ్ కన్నా కావాల్సింది ఓల్టేజ్ రా కన్నా. అయితే ఇప్పుడు ఏమంటావు? ఎదురింటి కమలాక్షి కన్నులు చారడు, అవి చూస్తూ ఎవడైనా స్టన్నైపోతాడు. వెనకింటి జలజాక్షి జడకుచ్చులు 3, అవి కదిలితే దాసోహమంటాడు మన్మధుడు. పొరుగింటి మీనాక్షి నగలే గంపెడు,
నన్ను ఝలకిస్తే ప్రేమించని వాడు కానే కాడు మగాడు. ఒరే ఇంతమంది ఉన్నారు ఎవరో కర్ణోకేన్రా, ఎందుకంటే దేవదాసుకున్న క్రేజు పార్వతేనురా, రోమియోకి ఉన్న డ్రీము జూలియట్ రా, లవ్ చెయ్యనోడు లక్ లేని వాడురా, ఒక్కసారి నువ్వు లవ్ చేసి చూడరా. చిరాకే ఎందుకురా, లవ్ అంటే పండగరా, అదేదో కానీరా, అవునంటే పార్టీరా. దాసుకున్న క్రేజు పార్వతేనురా, రోమియోకి ఉన్న డ్రీము జూలియట్ రా, లవ్ చెయ్యనోడు లక్ లేని వాడురా, ఒక్కసారి నువ్వు లవ్ చేసి చూడరా. నీటి చెప్పలేక సోది మాటలా, కన్ను కొడితే కళ్ళు రెండు పీకరా, బోజు పడ్డదాక ఏజు ఆగునా, ఏజు దాటినాక పిల్ల దొరకునా, బూజు పట్టి బుద్ధి మందగించెనా, బుర్రలేని ప్రేమలు వద్దునాయనా. వాదనింక చాలురా, గర్లు ఫ్రెండ్ వెతకరా, నువ్వు నాకు పాదరా లేకపోతే డేంజరా, డబ్బులోని తూకరా దూకినాక అవుతురా, దమ్ము నీకు లేదురా. ఎందుకు లేదు, ఇప్పుడే కొట్టొచ్చాం, నా కడుపున చెడగుట్టావు కదా. సందు చివర ఇంటిలో సుబ్బలక్ష్మిరా, సంధి చేసుకుంటే మీది గొప్ప జంటరా, మొగ్గలాంటి పిల్ల కాదు మేడి పంటది, బంతి పువ్వు కాదు బంటరాయది, నీకదే చాలురా సుస్మిత రాదురా, నీదిగా పోలిక ఎవరు రారిక, నన్ను చూసి నేర్చుకో నిన్ను నువ్వు మార్చుకో. చెప్పినట్టు చేయరా, చేయక చేస్తాడా రే, ఒకసారి మీ నాన్న మాట వినొచ్చు కదరా ప్లీజ్. శీఘ్రమేవ గర్ల్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు. మనం తాగే ప్రతి కాఫీ చుక్క మీద మన పేరు రాసి పెట్టుంటుంది. అంటే ఏమిటే నీ ఉద్దేశం? ఏయ్ నువ్వు వెళ్ళి ఇంకో కాఫీ పట్రా. పాలన్నీ పిల్లి తాగేసింది. నేను లవ్ చేసిన వాడికి పెళ్ళి మొదలు పెట్టావా?
నువ్వు మారు. ఇంతకీ నా బాయ్ ఫ్రెండ్ ఎవరనుకుంటున్నావు? అభిషేక్ బచ్చన్. బాయ్. స్వేచ్ఛగా తిరిగే పావులతో ఎందుకు బిజినెస్ చేస్తారు? 10 నిమిషాలు జూలో ఉండాలి, లేకపోతే నువ్వు జైల్లో ఉంటావు. దొబే హెల్ప్ చేస్తాను, కానీ నా ఊరు పేరు అడ్రస్ కనీసం ఫోన్ నెంబర్ కూడా అడగకపోతే హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే, ముందు హెల్ప్ చేయండి ప్లీజ్. అర్జెంటుగా బ్లడ్ కావాలి. మీదే గ్రూప్ డాక్టర్? డాక్టర్లు బ్లడ్ ఇవ్వరమ్మా, బిల్లే ఇస్తారు. Don't worry, she is out of danger. అమ్మయ్యా, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ నాకు కాదమ్మా, హెల్ప్ చేసిన అతనికి చెప్పు. థ్యాంక్ యూ సార్, మీరు సమయానికి వచ్చి హెల్ప్ చేశారు. యాక్చువల్లీ నికోటిన్ ఆల్కహాల్ సారీలో థ్యాంక్స్ లో నాకు నచ్చమని ముందే చెప్పాను కదా. అతని పేరేంటి? తెలీదు. ఎక్కడుంటాడు? చెప్పలేదు. కనీసం థ్యాంక్స్ అయినా చెప్పావా? అది చెప్పినందుకే తల్లి ఫీజు తీసుకోకుండా క్లాస్ తీసుకున్నాడు. అసలు అతని క్యారెక్టర్ ఏంటో తెలుసా? నా ఊరు పేరు అడ్రస్ కనీసం నా ఫోన్ నంబర్ కూడా అడగకపోతే హెల్ప్ చేస్తాను. ఓకే, హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ తను ఎలా ఉంటాడే? ఏషియన్ పెయింట్ యాడ్లా చాలా కొత్తగా ఉంటాడే, కానీ మోడర్న్ పెయింట్లా అర్థం కాదు. తనని ఒకసారి చూడాలనిపిస్తుంది. ఎందుకో సిటీలో ఎన్నో లక్షల మంది ఉన్నారు, తనే ఎందుకు హెల్ప్ చేయాలి? సో మా మధ్య ఏదో రిలేషన్షిప్ ఉందనిపిస్తుంది. మామూలు రిలేషన్ కాదే, బ్లడ్ రిలేషన్. నీకు అప్పుడే చెప్పాను మోటార్ బైక్ల వద్దే బస్సులో వెళ్ళు అని. నా మాట విన్నావా? ఇప్పుడు చూసావా, బిల్లు తడిచి మొప్పటి అయింది. వీళ్ళకంటే రౌడీలేనయ్యో. ఆ ఫ్లాట్ అమ్మేసినరా భయ్, దాని గురించి మర్చిపో. నా ఫ్లాట్ అమ్మడానికి మీరెవరండి? అబే సమోసాలు చెప్పి ఎంతసేపండి, డీల్ ఫినిష్ చేయొచ్చు కదన్నా. రేయ్ చల్, సంతకం పెట్టు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను సంతకం పెట్టడం ఏంటి? అది నా ఫ్లాట్. ఆ బిస్కెట్లు చెప్పి ఎంతసేపు డీల్ ఫినిష్ చేయనా? రేయ్ తలకాయ తిరగనీయకు, దా సంతకం పెట్టు. మీ దౌర్జన్యం ఏంటండి నా మీద? ఏమన్నా సంతకం పెట్టకుండా నీకు ఇట్లా చంపేసినావు? ఏం రా, సంతకం పెట్టడం అంటే పెట్టొచ్చు కదా బే, పోయినావు కదా, మంచి పని చేసావనా, మరి ఇప్పుడు సంతకం పెట్టలానే? బొటనేలు కట్ చేసుకుని ఎలు ముద్ర వేయించుకో తమ్మి, ఇంకా పని ముందుగానే చేయొచ్చు కదా. ఇంటాడు అనుకున్నా పదన్న, కాలేజీకి వచ్చిన వచ్చే టైం అయింది. ఏంది బే? ఏందన్నా ఇది? ఇట్లా పూలకు పోరీలు పడే జమానా ఎప్పుడో పోయిందన్నా. ఈ స్టైల్ మారింది, పూలకు పడరు. మరి కాయలకు పడతారా? నేను తలకాయ పడతారు. అన్న నా దగ్గర జబర్దస్త్ ఐడియా ఉంది. అన్న ఎవడన్నా ఒక్కటి రెండు లెక్క పెడతాడు, ఇడేమో ఏబిసిడి లెక్క పెడతాడండి, అది ఎవరు సాలేగాడు. అన్న వద్దన్నా, వద్ద మొత్తం నేను చెప్పిస్తానన్నా, ఐ లవ్ యూ చెప్పిస్తా, ప్రామిస్. ఒక్క నిమిషం అన్న, వద్దమ్మతో నేను మాట్లాడతా. వద్దమ్మా, అన్న సంగతి నీకు తెలియదు. అన్న జెండనే లోపు నువ్వు హైలవి చెప్పమ్మా. అన్న దుక్తే మేము కూడా దుక్తాం, మేము కూడా చచ్చిపోతాం. ఏం రా హైలవి చెప్పు, వద్దమ్మా. దూకే దూకే అన్నయ్య, చాలా రోజులు నేను చూసాను, చూసి దూకే తొందరగా, దూకే తొందరగా, దూకే అన్నయ్య. ఇస్తారు ఏంటయ్య చూస్తున్నారు, ఎంకరేజ్ చేయండి, దూకు త్వరగా దూకు.
కష్టపడి ప్లాన్ చేసి కమిట్ చేస్తే ఇటు వచ్చి సర్వ నాశనం చేసిండు. ఇంకా ఆడేం దూకుతాడు. అరే నీ నేను మిడిల్ డ్రాప్ అన్నా దూకలే సావలే తద్దినం పైసలు మిగిలాయి అన్నా వచ్చాయి వచ్చాయి వచ్చాయి. వాడి పేరే సిద్ధు అన్నా. వాడు ఈ కాలేజీలో చదువుకుంటాడే. వాడు ఇంకా ఇక్కడ చదువుకోడరా అంది నేను చింపుతా. ఏం చింపుతావు అన్నా? టీసీ బే అన్నకు టీసీ కూడా ఎరికారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే యాక్సిడెంట్ ఎలా అయింది? ఒక్క డర్టీ ఫేస్ చూడడం వల్ల. బై ది బై, వీళ్ళు నా ఫ్రెండ్స్. హాయ్. ఏయ్ నీకేమైంది? నా హ్యాండ్ బ్యాగ్ పోయింది. నీకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా నీ బ్యాగ్ నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఫీల్ అవ్వకే. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరిదండి? ఏయ్ హ్యాండ్ బ్యాగ్ నీదేనే. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. బై బై పద బై. గీత చెప్పినట్టే జరిగిందంటే తను హ్యాపీ కదా. వాడి వల్లే జాయిన్ అయిన రోజే సస్పెండ్ అయ్యాను. వాడు ఎదురొస్తే మున్సిపాలిటీ కుక్కల వ్యాన్ ఎదురొచ్చినట్టే, వాడు మాట్లాడితే బొట్టు చుట్టూ సూదులు గుచ్చినట్టుంటుంది. అసలు వాడిని చూస్తేనే సునామీ వస్తుంది. ఎవడక్క వాడు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? మన ఊర్లోనే ఉంటాడు. మదర్ టంగ్ తెలుగు, ఫాదర్ టంగ్ తెలీదు. పర్వాలేదక్క. కలరు? ఈస్ట్ మన్. హైటు? మీకంటే ఎక్కువే. రేటు? మనకంటే కొంచెం తక్కువ. పుట్టుమచ్చలేం లేవా? నేను వెతకలేదు. డోంట్ వరీ, వాణ్ణి మేం వెతుకుతాం. ఫైనల్ గా మనిషి ఎలా ఉంటాడు? ఫైన్ గానే ఉంటాడు. 2 చేతులు, 2 చెవులు, 2 కళ్ళు, 2 కాళ్ళు కూడా ఉంటాయి. ఒక ముక్కు కూడా ఉంటుందా? Yes, 100% కరెక్ట్. చాలక్క చాలు, ఈ డీటెయిల్స్ చాలు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. కత్తులతో బాంబులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. ఖర్చు అవుతుందేమో. అవును, 5 ఐస్ క్రీమ్లు. ఒక వెదర్ ఫేస్ చూడడం వల్ల మా అక్కకి యాక్సిడెంట్ అయింది, సస్పెండ్ అయింది, ఆఖరికి వర్షం కూడా ఆగిపోయింది. వాడికి చికెన్ గునియా రావాలి, వాడికి బట్టలు రావాలి. అది పక్షులకు కదా వచ్చేది. వాడు పక్షి అక్క, అక్క పక్షి. అయ్యో ఇంకో కోరిక మిగిలిపోయింది. ఒక్క కొబ్బరికాయ కూడా లేదా? లేదక్క. పర్వాలేదు తీసుకోమా, నాకు అర్జెంటుగా కోరికలు ఏమి లేవు. ఉన్నా వచ్చే వారం అప్లై చేసుకుంటాను, తీసుకో. థ్యాంక్స్ అంకుల్. నాకు బ్లడ్ ఇచ్చిన వ్యక్తి ఎక్కడున్నా
ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. మేం కలవాలి. అంకుల్ అంకుల్ తీసుకోండి. ఉంచమ్మా, నీ కోరిక నెరవేరినప్పుడే ఎద్దు గాని. హౌ, ఎలా కలుస్తాం? రాసి ఉంటే కలుస్తాం. నైస్ మ్యాన్. ఏం కోరికలు కోరుకున్నారా బాబు? హారతి కూడా ఆరిపోయింది. సారీ, కాల్ జారింది, పెడల్ స్లిప్ అయింది, చైన్ పడిపోయింది. పడిపోయింది చైన్ కాదు, నేను. అబ్బా, ఎక్కడబ్బా? ఇక్కడబ్బా. ఇక్కడ ఎక్కడ? కొంచెం పైన. అయ్య బాబు, కాలు మీద క్యారెట్ కాసినట్టు ఇంత ఎర్రగా ఉందేంటి దెబ్బ? అయ్య బాబు, పురుష్. పురుష? పురుష్ పురుషులే. ఏమైంది? పరాయి మగాడి ఫింగర్ ప్రింట్స్ కూడా పతివ్రతల మీద పడకూడదని అమ్మ చెప్పింది. అంటే మీది చాలా మంచి ఫ్యామిలీ అనుకుంటా? అవును, అమ్మ అరుంధతి, అక్క అనసూయ, చెల్లి సావిత్రి. మరి నీ పేరు? సీత. సీత? సీతాపతి. బొంబాయిలో బిజినెస్ చేస్తారు. బొంబాయిలో బిజినెసా? మ్యాగ్నెట్ బిజినెస్. బొంబాయిలో ఏరియాలో ఉంటారు? ఎర్రబల్బ్ ఏరియా. ఇక్కడయ్యో, నేను ఇంకా రెడ్ లైట్ ఏరియా అనుకున్నాను. అయ్యయ్యో, నీ వల్ల నా సైకిల్ రిమ్ బెండ్ అయిపోయింది. నీ సైకిల్ రిమ్ ఒకటే బెండ్ అయిందేమో, నా వాల్ పిన్ కూడా బెండ్ అయిపోయింది. నేను పెద్ద మనిషి అయినప్పుడు మా పెద్ద మామయ్య దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. నువ్వేం ఫీల్ కాదు సీత, ఆ సీత కోసం ఆ రాముడు బంగారు లేడి పిల్లని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ సీత కోసం ఈ సీతాపతి తొక్కల సైకిల్ పోతే పోయింది. నేను స్కూటీ కొని పెడతా. థ్యాంక్ యూ. ఎలాగైనా ఎల్బోర్డ్ని నా లవ్ బోర్డ్గా మార్చుకుంటా. పురుష, లాటరీ తగిలి మృతి చెందిన ముష్టివాడు, తవ్వకాల్లో బయటపడ్డ ఎయిడ్స్, ఏమిటో రోజు రోజుకి ఈ న్యూస్ మరీ న్యూసెన్స్ అయిపోతుంది. జాగింగ్కి షూస్ వేసుకెళ్తారు కానీ బైక్ వేసుకెళ్లే వాడిని వేడినే చూస్తున్నారు. కౌంటర్లొద్దు, కాఫీ ఎక్కడమ్మా? కాఫీ కిచెన్లో ఉంటుంది, వేడి నీళ్లు బాత్రూంలో ఉంటాయి, కానీ ఫాదర్ చేత పని చేయించుకునే కొడుకుని నిన్నే చూస్తున్నానమ్మా. అబ్బో, ఆంటీలకు సైడ్ కొట్టడం మాత్రం తెలుసు, సంఘసేవ చేసుకోవాలి మరి. ఊపిరి పీల్చడం మానేశారు ప్రతిపక్షం. అబ్బో అంకుల్, మీ ఇంట్లో కరెంట్ ఉందా? కేబుల్ పనిచేస్తుందా అంకుల్? చూడమ్మా, ఈ ఇంట్లో కరెంట్ ఉందా, నా కేబుల్ పనిచేస్తుందా, ఇవన్నీ మీకు అనవసరం. కానీ మీలో ఎవరన్నా ఒక్కళ్ళు సిద్ధు ఉన్నాడని స్ట్రైట్ కడిగి ఉంటే చాలా ఆనందపడేవాడు. మీరు వాడిని ఫాలో అవ్వాలంటే ముందు వాడి ప్రోగ్రామ్ లిస్ట్ని ఫాలో అవ్వాలమ్మా. పొద్దున్నే 7 గంటలకు వెరైటీగా బైక్ మీద జాగింగ్ వెళ్ళా, 9 గంటలకు కాలేజీకి వెళ్ళా. అబ్బాయి రాసుకోకర్లేదమ్మా, వాడు ప్రోగ్రామ్ షీట్ అమ్మా. అంకుల్ నాకు ఇవ్వండి ప్లీజ్. జెరాక్స్ తీయించుకోమా. చాలా థ్యాంక్స్ అంకుల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం ఇచ్చారు. ఇంతకీ సిద్ధుకి మీరేమవుతారు అంకుల్? వాళ్ళ అమ్మకు మొగుడిని అవుతారు. చెడుని గుర్తుంచుకోకపోయినా పర్లేదు, కానీ మంచి వాళ్ళని మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. తల్లి భగవద్గీత రోజు వెతుకుతున్నానే, తను కనిపించాలిగా. ఏమైంది? అక్కడ, ఇక్కడ. ఏ, తిరగదు తిరగదు, అతను వస్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు. డోంట్ టర్న్, డోంట్ టర్న్, వద్దు, ఇప్పుడే చూడు, వస్తున్నాడు వస్తున్నాడు, మళ్ళీ చూడు. 1 2 3. లేకపోతే ఏంటి, బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తే హాస్పిటల్స్ అన్ని లవ్ పార్కులు అయిపోతాయి. నువ్వు చూపించినా చూపించకపోయినా అతను ఎక్కడున్నా నన్ను కలుస్తాడు. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. హే, రండి ఐస్ క్రీమ్ తీసుకోండి.
ఐస్ క్రీమ్ బాగుంది. ఏంటి సంగతి? యాక్సిడెంట్ అయింది నీ కదా, కనీసం కాళ్ళు కూడా విరగలేదా, అట్లీస్ట్ బైక్ కూడా ఏం కాలేదా? నా బండి సంగతి తర్వాత, ముందు నీ బండి సంగతి చూసుకో. డ్రైవ్ చేయకుండా వెళ్ళిపోతుంది. వీళ్ళ బాబు పెద్ద పిసినారా బాబు. మార్కెట్ లో కొత్త బైక్ వచ్చింది, ఒక చెంచా పెట్రోల్ వస్తే చాలు 100 కిలోమీటర్లు వస్తానంటే. ఏమన్నాడేంటి? చెంచా చిన్నదో పెద్దదో కనుక్కోమన్నాడు. ఏంట్రా ఈ గెటప్? రేబాన్ గ్లాసు, పెప్పే జీన్స్, బ్యాగీ ప్యాంటు, రీబాక్ షూ, టోటల్ రిచ్ గెటప్. ఇంతకీ నీకేమైందిరా? కాల్ జారింది, పెడల్ స్లిప్ అయింది, చైన్ పడిపోయింది. వీడికి మైండ్ పోయింది. అంతం చెప్పు, ఆడు నా గుండె మీద కొట్టిండు, అన్ని ఖతం చేసేదాకా నిద్రపోనని చెప్తా. అరే ఆ గెటప్ ఏంద్రా? లేటెస్ట్ ఫ్యాషన్. లేటెస్ట్ ఫ్యాషన్ ఏంద్రా? ఈడిపి నీ లెక్క లవ్ లో ఉన్నాడు. ఓ అచ్చా, నైస్ గెటప్ రా, కీప్ ఇట్ అప్, టప్ చెల్వో ఫట్ అన్నా. చూడు, లిఫ్ట్ ఇచ్చానని లుక్కులు ఇవ్వకు, కనబడినప్పుడల్లా కటింగ్లు ఇవ్వకు, సారీ చెప్పి సైట్ కొట్టడం నాకు నచ్చదు. ఆఫ్టర్ ఆల్ లిఫ్ట్ ఇచ్చినందుకే అంత బిల్డప్. ఒక అతను నాకు బ్లడ్ ఇచ్చాడు, లైఫ్ ఇచ్చాడు, కనీసం థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోయాడు. అతను నేను ఆరాధిస్తున్నాను, అతని కోసమే ఎదురు చూస్తున్నాను. ఎప్పటికైనా అతన్ని కలుస్తాను. పువ్వును పువ్వుతోనే కొయ్యాలి, లవ్వును లవ్వుతోనే కొట్టాలి. ఎక్స్ప్రెషన్ అర్థమైందన్న, కానీ డైలాగే అర్థం కాలేదే. అరే ఓ, ఈ పోరి ఎవరి కోసం అయితే ఎత్తుకుతుందో, గా పోరగాని పట్టుకొని వీళ్ళిద్దరిని జాయింట్ చేసామనుకో, గప్పుడు ఆ సాలగాని గుండె రెండు ముక్కలవుతుంది, ముక్కలైన నా గుండె అతుక్కుంటుంది. ఈసారి ఎక్స్ప్రెషను డైలాగు రెండూ అర్థం కాలేదన్నా. అన్నపూర్ణ స్టూడియోకు, అట్లా నువ్వు రామానాయుడు స్టూడియోకు, అరే నువ్వు అది పద్మల స్టూడియో. ఏమన్నా, మనం నాగార్జున వెంకటేష్ మహేష్ బాబుని ఎత్తుకాలి, మనం గీతాన్ని సేవ్ చేసిన ఎత్తుకాలి. అరే అవు నిజమే కదా, మరి ఎత్తుకుదాంరా. మామ మామ, ఏంట్రా అర్జెంట్కి 5,000 కావాలి. ఎందుకురా, ఎందుకు నడక్కు, 5,000 కావాలి. సొత్తరా బాబు, తీసుకో. చాలా థ్యాంక్స్ మామ, ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. ఈ జన్మలో తీర్చుకోలేకపోతే నేనేంట్రా, ఏ బ్యాంక్ కూడా అప్పు ఇవ్వడరా, ఎత్తవా. వాణ్ణి చూస్తే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. థ్యాంక్ గాడ్, పద కర్మ. అతని గురించేనా? చూడు, అతను ఎవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో కూడా తెలీదు. ఏమీ తెలియని వాడి గురించి ఎందుకే ఇలా కలవరిప్పుడు పోతావు? బమ్మ, ఒక మనిషిని ద్వేషించడానికి 100 కారణాలు చెప్పచ్చు, ప్రేమించడానికి 1 కారణం కూడా చెప్పలేమంటారు. కానీ నేను చెప్పగలను,
రోడ్డు మీద ఎంతో మంది వెళ్తున్నారు, తనే నన్ను ఎందుకు సేవ్ చేయాలి? నీకో విషయం తెలుసా బామ్మ, నీ బ్లడ్ నాలో ఉందో లేదో తెలీదు, కానీ తన బ్లడ్ నాలో ఉంది. కానీ అతను కనిపిస్తే కదా. కనిపిస్తాడు, కలుస్తాడు, నా తల మీద జీలకర్ర బెల్లం పెడతాడు, నా చిటికెను వేలు పట్టుకుని నన్ను ఏడడుగులు నడిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాంతం నాకు తోడుగా ఉంటాడు. హాయ్ సీతాపతి. సీత, ఈ బండిని షోరూమ్ నుంచి నేనే సొంతంగా తోసుకొచ్చాను. ఫస్ట్ టైం కూర్చుంటే ఈ సీట్ మీద నువ్వే కూర్చోవాలి. సీతాపతి, ఐ లవ్ యు, ఐ లవ్ యు సో మచ్. సీత, ఐ లవ్ యు టు. పురుష్ పురుష్ అంటావేటి, నన్ను కాబోయే పతిని కదా. సీతా పల్లే పల్లే, ఏంటే నాగమణి బొత్తిగా నల్లపోస అయిపోయావు? బిజినెస్ లో కొంచెం బిజీగా ఉన్నా. నీ వ్యాపారం బాగుందా? మూడు పూలు ఆరు కాయలు, పల్లే పల్లే. మూడు పూలు ఆరు కాయలా? ఏంటే పద్మా, పార్కు రావడం మానేసో? కొంచెం బిజీగా ఉన్నాను. ఎవనో ఐస్ క్రీమ్ లాంటిదే చివరికి మిగిలేదు పుల్లే. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. అవును, నీ పేరు సీత కదా? ఆ పల్లిగాడేమో నాగమణి అంటున్నాడు, ఈ ఐస్ క్రీమ్ బండి పద్మ అంటున్నాడు, ఏంటి తాత? నువ్వు వినారా, కూర్చో చెప్పు. సీత నా ఇంటి పేరు, నాగమణి, పద్మ, రమ్య, చిలక అవన్నీ నా ఒంటి పేర్లు. అంటే చెప్పు, నీకన్నీ విడమార్చి చెప్పాలి, అవి నా నిక్ నేమ్స్ అమ్మా. ఓహో, అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. బొంబాయిలో ఒక పెద్ద కంపెనీ ఉంది. యు మీన్ రాంగోపాల్ వర్మ కంపెనీ? అలాంటిది కాదమ్మా, మా అమ్మ అరుంధతి కంపెనీ. ఎంతో మంది వర్కర్లు మా కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడుతూ ఉంటారు, కస్టమర్లు సుఖపడుతూ ఉంటారు. ప్రతి సిటీలో మా కంపెనీకి హెడ్ ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి తెలుసా? బొంబాయి, బెంగళూరు, కలకత్తా, చెన్నై, గోవా, పూనా, ఇలా ఎక్కడెక్కడి నుంచో వర్కర్లు వచ్చి మా కంపెనీలో వర్క్ చేసి వెళ్తూ ఉంటారు. లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, బెడ్ అన్ని మా కంపెనీయే భరిస్తుంది. మీ కంపెనీ ఇండియా టూరిజం స్పాట్ లో ఉందేంటి? అవును, మీ ఫ్యాక్టరీలో వర్కర్స్ హార్డ్ వర్క్ చేస్తారా? జీతం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఇష్టం, గంటలు రోజులు, ఎవరి కెపాసిటీ వాళ్ళది. సీత, మీ కంపెనీలో నాకు కూడా ఎలాగైనా జాబ్ ఇప్పించవా? నీకు జాబ్ ఎందుకు, మా కంపెనీయే నీది. సీత, దీన్ని ఇంకా వదలకూడదు, దీని కంపెనీకి ఎలాగైనా సరే ఓనర్ అయిపోయి. ఒరే సీతాపతి, నీ జాతకం మారిపోయింది, పార్టీలు గిఫ్ట్లు ఇచ్చేసి దీన్ని, దీని కంపెనీని సొంతం చేసుకో. జల్దిగా నీరు. ఇక్కడ ఉమ్మేరాదని రాసుంటే ఎలా వస్తున్నావు నువ్వు? ఇక్కడ రాసుంటే ఎలా వస్తున్నావు సార్ మీరు? ఈడ రాసలేదు కదా. నువ్వు చెప్పినట్టు నీ ఫ్రెండ్ లాగే నా ఫ్రెండ్ ఒకతుంది, దానికి కూడా పెద్ద చాదస్తా. ఎవరు మీరు? మీరు సినిమాలు చూడరా అంకుల్? ఎనీవే, మనం చేసే ప్రతి మంచి పని మనకిష్టమైన వ్యక్తిని దగ్గర చేస్తుంది. మీలాగే భగవద్గీత. మరి వీళ్ళు ఆది, ఇంద్ర, రాములమ్మ, నాయుడమ్మ, మల్లీశ్వరి. వెరీ గుడ్, ఇవాళ నుంచి నేను కూడా మీ ఫ్రెండ్. మరి మీ పేరు? శివాజీ ద బాస్. ఎంక్వైరీ చేయరా.
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నో స్మోకింగ్ అని రాసుంటే ఎలా తాగుతున్నారు? అరే చెప్తుంటే వినిపించుకోరేంటండి, ఇక్కడ పొగ తాగరాదని రాసుంటే ఎలా తాగుతారు? నేను పొగ తాగుతున్నాను రా. తాగుతున్నారు కదండి. తాగుతలేను బే, పొగ బయటికి ఇడుస్తున్నా. మెంటల్ గడ్లాగున్నాడే. హేమేంద్ర అన్నా ఎక్కడా లేడన్నా. దిమాగ్ ఖరాబ్ చేస్తారు. రిజిస్టర్ ఎందుకు? అన్నా లిఫ్ట్ పనిచేయట్లేదే అన్నా. వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా. ఇప్పుడు మన టార్గెట్ వదినమ్మ కాదురా. ధనమ్మనా? అన్నా సిద్ధుగాడే. ఆడు కూడా కాదు బే. ఆడు కూడా కాదా? మరి ఆ లోపట్టున్న గుండెకాయ. ఓ ఆగవే ఆగవే అన్న మాట్లాడతాడు ఆగో అన్నా. అరే నువ్వు నా లవ్ మీద దెబ్బ కొట్టినవురా, నాది పిసికినవురా. అరే చూ గుండెకాయ బే, ఇప్పుడు నీది కూడా విసుకుతా. అరే తమ్మి నీకు ముచ్చటి చెప్పాలరా, ఈ స్టోరీ కమ్మగుంటది. నువ్వుగా గీతం లవ్ చేసినవులే, గదేమో ఇంకో సాలెగాని లవ్ చేసింది. ఇప్పుడు ఆ సాలెగాని అడ్రస్ నా తానుంది. ఇప్పుడు నీ గీతని ఆ సాలెగాని కలుపుతా, అది నువ్వు చూడాలి. సంకనాకి పోవాలి, మేం తీన్ మార్ డాన్స్ ఆడాలి. ఏమరా సమజైతలేదు. అరే రిజిస్ట్రేషన్ అయిపోయింది పోయి వెళ్ళి పైసలు తీసుకో. ఆయన పోయి అడ్రస్ తెలు అని ఆ మూలకు పోయి అక్కడ పక్క తిరిగితే సందులో ఉంటుంది కదా అన్న. పోరు వచ్చింది, నీకు ఫోన్ చేసింది నేనే. నీకు బ్లడ్ ఇచ్చింది కదా గాడికి, ఇంట్లోనే ఉంటాడు. నా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గా థ్యాంక్స్ ఏమన్నా ఉంటే మా అన్నకి చెప్పుండి, కుక్కలు తిరిగినట్టు తిరిగినావు మా ఇల్లు పట్టుకోనికి తండ్రి. అరే ఏమమ్మా, మీది బ్లడ్ రిలేషన్ అయితే మాది హార్ట్ రిలేషన్, గుండెకాయ సంబంధం. రండి రండి, మీకు రక్తం ఇచ్చిన చూపిస్తాం. అరే ఎవరు వా లోపల కనిపించలేదా మనుషులు? మరి బయట కుక్కలు ఉన్నాయని బోటు పెట్టారు కదా. కరెక్టేనా, కుక్కలు బయట ఉంటే మనుషులు లోపల ఉంటారు. అచ్చా అయ్యే లోపలనేమో డౌట్ వచ్చింది నేను చూసినాక. జరగవా తోసుకొచ్చేట. అరే అల్లుడు నీ కోసం ఆరు ఫుల్ బాటిల్స్, మూడు హాఫ్ బాటిల్స్ వచ్చినాయిరా చూసుకో. ఏ షాడ్ ఎక్కడ పెట్టారా? గీత కాదు పెద్ద మోత. ఏంటి లవ్ చారు అన్నా? ఏంద్రా పని అయిందా? నీ పని అయిందన్నా. నా పని అవుడేంద్రా. అన్నకు వగిలినట్టుంది. ఆడే ఈడ, ఈడే ఆడ. ఆడు ఈడు ఒకడేనా? ఈడు ఆడు వేరు వేరా? ఆడు ఈడైనప్పుడు ఈడు వేరెందుకు అవుతాడు? దండం పెడతా నీ కాలు పొక్తనే. ఆడు ఈడు ఒక్కటేనే. అరే వీళ్ళు ఏడెక్కుతున్నాయి, బిర్యానీ చల్లగా అవుతుంది, ఆకలి అవుతుందే. రివెంజ్ ఎప్పుడైనా తీసుకోవచ్చానా? కడుపులో ఎలుకలు ఓ తీర్మార్ డాన్స్ చేస్తున్నాయి, అందరం అన్నం తింటాం ప్లీజ్. కానీ అన్నకు ఆకలి గురించి కూడా ఎరికారు. కానీ మరి నీ అబ్బా ఎప్పుడు ఏడుస్తాడో ఎప్పుడు నవ్వుతాడో ఆయనకి ఎట్లా రియాక్ట్ కావాలో అర్థమైంది అస్సలేదు. తింటే ఒక బాధ, తినకపోతే ఒక బాధ. చట్ గాడెవడో సాలెగాని గుండె ముక్కలు చేస్తారని ఈయన సాలెగాడి గుండె ముక్కలు చేసుకున్నాడు. ఏం జన్మరా నీది, నువ్వు అర్థం కావరా? ఓకే ఓకే ఓకే,
నన్ను కాస్త చెప్ప. నేను వాడి గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నాను బామ్మా. నన్ను కాస్త చెప్పనిస్తావా? లేదా వాడే నన్ను ట్రై చేస్తున్నాడా? అయితే భగవంతుడు వీణే పంపించాడేమో. అయితే భగవంతుడు నా కోసమే అతన్ని పంపించాడు. నవే
ఎవడే వాడు? బి పాజిటివ్. ఎక్స్క్యూజ్ మీ, మిస్ అయిన మా బామ్మ బ్యాగ్ తెచ్చారు. అలాగని థ్యాంక్స్ చెప్పను, అందుకే ట్రీట్ ఇస్తున్నాను. అంతేగాని నా పేరు గీత అని, నా ఫోన్ నంబర్ 9848145567 అని నేను చెప్పను. ఇదిగో ఈ స్మైలే వద్దు, ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపోవాలి. ఓకే సార్? అదే సార్, ట్రీట్ ఇస్తుంది నేను కాదు ఆ అమ్మాయి. నీకు ఇష్టమైంది ఆర్డర్ చేయి. ఇక్కడ ఏ ఐటమ్స్ క్వాలిటీగా టేస్టీగా ఉంటాయో మనకంటే అతనికే బాగా తెలుసు. ఆర్డర్ నేను చేశానని బిల్లు నన్నే పే చేయమన్నారు కదా మేడం. ఏం తీసుకుంటాడు అది? బీరు, రమ్ము, విస్కీ, బ్రాందీ. నాకు అలాంటివి అస్సలు అలవాట్లేదు. నీ గురించి నాకు తెలియదా బంగారు, నువ్వు కనబడవు గాని కేడియం బంగారమి. హలో, వస్తున్నావా? ఇవాళ కుదరదు, రేపు నైట్ వస్తాను. 10 నిమిషాలే ఉంటాను, 10,000 కన్నా తక్కువ లేదు. ఏంటి డిస్కౌంట్? డిస్కౌంట్ కావాలా? ఇలాంటి బేరాలు మా దాంట్లో లేవు. ఏం మాట్లాడాలనుకున్నా మమ్మీతో మాట్లాడు. ఏంటి బంగారం, 10 నిమిషాలు అంటున్నావు, 10,000 అంటున్నావు, డిస్కౌంట్ అంటున్నావు? కస్టమర్ కేర్ నుంచి డాలింగ్. సరే ఏం తీసుకుంటావు? కాఫీ? ఏంటి బుజ్జి, నేను నైట్ వస్తానని అడ్వాన్స్ తీసుకున్నావు, హ్యాండ్ ఇచ్చావే, పద ఇంటికి వెళ్దాం పద. హలో, అంత లేదమ్మా, 2 డేస్ ముందు నేను బుక్ చేసుకున్నాను, ముందు మా ఇంటికి వెళ్ళాలి. అంత సీన్ లేదమ్మా. బంగారు, ఏంటి ఇల్లు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అంటున్నారు? సారీ, నీకు పరిచయం చేయలేదు కదా, ఈయన మా పెద్ద మామయ్య, ఈయన మా చిన్న మామయ్య. మీది చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా? అవునవును, ప్రేమించుకున్నాన్రా, కలిసిందాన్రా. అర్థమైంది, హమ్ ఆప్కే హై కౌంట్ ఫ్యామిలీ అనమాట. ఇగో మీరేం టెన్షన్ పడద్దు, 7 to 8 మీరు తీసుకెళ్ళండి, 8 to 9 మీరు తీసుకెళ్ళండి. బాగా చెప్పారా? సరే వెళ్దామా? వెళ్దాం. రావే పద, అవన్నీ తర్వాత కానీ ముందు రండి. ఏం తీసుకోలేదు, నేను చాలా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఎప్పుడైనా తీసుకుంటా, మేము ఆటోలో వెళ్తాము. ఆటోలో ఎందుకు, నా కారు ఉంది కదా, తీసుకెళ్ళండి. మరి నా స్కూటీ? స్కూటీయా? నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ స్కూటీ మీ ఇంట్లో ఉంటది. మీ రైట్ లో కూర్చోండి, చిరమాయ మీ లెఫ్ట్ లో కూర్చోండి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని నేను అడగను. నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, నా బైక్ రిపేర్లో ఉంది, నేను కోటికి వెళ్తున్నానని మీకు మాత్రం చెప్పను. ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. సో నా పర్మిషన్ లేకుండా రోజు నన్ను చూస్తున్నారా? ఓకే బాయ్ బాయ్. నిన్ను
ఏంటబ్బా ఇది, అటు ఇటు దొల్లుతా ఉంది. నాకు వయసు అయి నిద్ర పట్టడం లేదు, దీనికి వయసు ఉండి నిద్ర పట్టడం లేదు. కర్మరా బాబు. చల్లగా చూడు తండ్రి. నన్ను కూడా చల్లగా చూడు మావయ్య. అదేంట్రా, నీకు తండ్రి అయితే నాకు మావయ్య కదే. బుజ్జి బుజ్జి, నీకు ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయిరా. ఆడికంటేనా? ఇదేంట్రా, దేవుణ్ణి వదిలేసి ఉండి చుట్టూ తిరుగుతున్నావు? పైసా మే పరమాత్మ హై అన్నారు కదా. అమ్మో రే, నీ దెబ్బకి దేవుళ్ళు కూడా షాక్ అయ్యారు, ఒకసారి అటు చూడు. సర్లేగానే ముందు పద. రే చందు, రే సిద్ధు, మనిషిని బోళ్ళ మనుషులు ఉంటారు కానీ మనుషుని బోళ్ళ మనుషులు ఇప్పుడే చూస్తున్నాం. రే ఈ అమ్మాయి ఎవరు, నీ జిరాక్స్లా ఉందిరా అన్నాకి. దువ్వుగురు నాపన్న, పోరీలు వాడాలంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు పోవాలి, డిస్కో తిక్కులకు పోవాలి, ఇట్లా గుల్ల గోపురాలకు వస్తారన్నా, పోరీలు వాడరు ఇక్కడ. అరే హౌలే, నేను పడగొట్టనీకే రాలే, ఈడగొట్టనీకి వచ్చిన. పోరీలు కదా, కొంచెం వాకింగ్ స్టైల్ మార్చారా? అదే ఫస్ట్ డే బాగుందిలే. హలో సార్, బాగున్నారా? అస్సలు బాగలేను. మీ ఇద్దరిని నేనే కలిపిన, ఇప్పుడు నేనే చెప్తున్నా, మీరిద్దరు ఈడిపోండి. నేనెంతెదవనో నాకే తెలుసు, నేనొక్కసారి కమిట్ అయితే నా మాట అందరూ వినాలే. ఇన్లేదనుకో. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా. సార్, అది గుడి దగ్గర కొంతమంది రౌడీలు అమ్మాయిలు నడిపిస్తుంటే మా. చిచి, మీరేం యూత్ అయ్యా, నాలుగు ఇరగదీసి లాక్కొచ్చుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి సార్, మా వాడు అదే పని చేశాడు. Yeah.
నా డ్యూటీ మొత్తం నువ్వే చేసావేంటయ్యా? మరేం టెన్షన్ పడకండి సార్, మీ జీతం మీరే తీసుకోండి. ఉంటాను సార్. ఇంతముందు నా ఏమావా, కనీసం మొందన తప్పించేవాడి, ఈ మధ్య అసలు కనిపించడం మానేసావు. కాలేజ్కి వస్తే కదా కనిపించడానికి. నేను కాలేజ్కి రాకపోవటం ఆ సిద్ధుగాడి వల్లేరా? సిద్ధుగాడి వల్ల? తొక్కల సిద్ధాంతం వల్ల ఒక ఫిగర్ కూడా పడతలేదు. అవును మావా, కాలేజ్కి వచ్చావని కాదు ముఖ్యం, ఫిగర్ ని పడగొట్టావా లేదా అది ముఖ్యం. అంటే ఇప్పుడు ఫిగర్ లాంటి ఫిగర్ పడింది. బాడీ బాలీవుడ్, టాకింగ్ టాలీవుడ్, సౌండ్ లో హాలీవుడ్. అందుకే నా కారు తన గిఫ్ట్ గా ఇచ్చా. కారు ఇచ్చావా? ఒక్క కారేంట్రా, కారు మీద తాజ్ మహల్ కట్టిస్తాను. మావా, ఆ ఊగే తాజ్ మహల్ మందే అనుకుంటా? రండి బాబు రండి, కారు ఎక్కితే వెయ్యి, దిగితే వెయ్యి. అవునరా? అవును, నా తాజ్ మహల్ ఎవడు పేస్తానండి? కారు కోరికలు తీర్చే సరికొత్త కారు. నమస్తే సార్. నమస్తే. కుర్ర కారు కోరికల? ఏదో ఒకసారి డోర్ తీయమ్మా. చూడండి సార్. ఈరోడు శివాజీ సినిమాలో రెడ్డి కథలో ఉన్నాడు. సూపర్. ఇలా అంటున్నాడట్రా మామ, అటు చూడరా. అయ్య బాబాయ్, పురుష్ పురుష్ అని అంటే పుర్రె పగిలిపోద్ది. ఎల్బోర్ తగిలించుకొస్తుంటే లర్నింగ్ అనుకున్నాం, కానీ ఇంత కర్నింగ్ అనుకోలేదే. మాది పెద్ద కంపెనీ అంటే రాంగోపాల మత కంపెనీ అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. మీ అక్కలు ఉండేది ఎర్రపల్ ఏరియా అంటే రెడ్ లైట్ ఏరియా. కలిసి ఉన్నారా, ప్రేమించుకున్నారా? ఎంతమంది బాబాయ్లే నీకు, ఊరి నిండా బాబాయ్లే, ఊరి నిండా బాబాయ్లే. ఒసే, నిన్ను నమ్మి నా స్కూటీ ఇచ్చా, నా కార్ ఇచ్చా, బంగారం లాంటి నా మనసు ఇచ్చా. మా అన్నయ్య అండి. అన్నయ్య? అవును. అంకుల్, ఎవరు మా కుర్రోడు? ప్రేమ అంటే మనసు పారేసుకోవడమే కాదు, జ్ఞాపకాల్ని మనసులో దాచుకోవడం కూడా కదూ. నువ్వు బాగానే దాచుకున్నావు, కానీ తను దాచుకున్నాడా? అది తెలీదు అంకుల్. ప్రేమ పెదవి దాటితేనే పెళ్ళి అవుతుంది, మనసులో దాచుకుంటే భారం అవుతుంది. ఎప్పుడు చెప్తున్నావు? నాకు కొంచెం టైం కావాలి. 24 గంటలు 12 గంటలు చాలా? అయ్యో, కట్టువల్ అవుతేంటి? టైం ఎంతయింది? 12కి 1 నిమిషం ఉంది బామా. దేనికే? నా ప్రేమ సక్సెస్ ఓ ఫెయిల్యూరో తెలియడానికి. ప్రేమే ఉంటి, సక్సెస్ ఏంటి, ఫెయిల్యూరే ఉంటి. లేదు బామ్మా, లేదు. 12 గంటలకి తను ఇక్కడికి రావాలి, నాకు కనిపించాలి. అలా అయితేనే నా ప్రేమ సక్సెస్, సక్సెస్ లేదంటే ఫెయిల్యూర్. ఇది నేను ఫిక్స్ అయ్యాను. నేను మాత్రం ఫిక్స్ అయ్యాను. నీకు బాగా ముదిరింది బో. అయ్యో. హాయ్, యోర్ లైక్ యోర్ చాయిస్ ప్రోగ్రామ్ కి స్వాగతం. మనకు నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరే ఉంటారు, వాళ్ళే జీవితాంతం గుర్తుంటారు. సో యోర్ లైక్ యోర్ చాయిస్ లో మీకు నచ్చిన అలాంటి వ్యక్తి పేరు? గీత. Yes!
అంటే
ప్రేమికుల రోజు. ప్రేమ పక్షులన్నీ ఒకే చోట చేరే అందమైన రోజు ప్రేమికుల రోజు. సో ఈ రోజు ఇక్కడ చాలా ప్రేమ పక్షులున్నాయండి. అసలు ప్రేమ అంటే ఏంటో, ప్రేమ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఏంటి రాన్ రాన్ నా మీద ప్రేమ తగ్గుతుంది నీకు? నువ్వు పెట్టే ఖర్చు తగ్గట్లా. హలో అండి. హాయ్. మీ పేరు? నవీన్. సో ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, మీ దృష్టిలో ప్రేమ అంటే? లవ్ అట్ ఫస్ట్ సైట్. రేయ్ నువ్వు మారవా, నీ మొహం చూస్తుంటేనే ఎలర్జీగా ఉంది. ఐ హేట్ యూ. రేయ్ ఏంట్రా అమ్మాయి అలా కొట్టెళ్ళిపోతుంది, ఇవ కూడా ఏమని ఇచ్చావా? ఏమిచ్చారా బాబు? మిస్టర్ ఎక్స్క్యూజ్ మీ, గీత ఎక్కడా? మీ పేరు? గీత. ఓకే, మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు? ఎస్. ఇన్నాళ్ళుగా మీ మనసులో దాచుకున్న ప్రేమని ఈ ప్రేమికుల రోజున మీ ప్రియుడితో పంచుకోవాలనుకుంటున్నారు. ఐ రైట్? ఎస్. ఓకే, సో మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? మాటల్లో చెప్పలేని ఓ మధురానుభూతి, మనసులో దాచుకునే ఓ అందమైన జ్ఞాపకం. వావ్. ఎనీహౌ, మీ లవ్ సక్సెస్ కావాలని మా ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేనే చెప్తాను. రోడ్డు మీద యాక్సిడెంట్గా మన పరిచయం జరిగింది. రెస్టారెంట్లో మన ఇద్దరు డ్రెస్లు ఒకేలా కలిసాయి. బస్టాప్లో మన ఇద్దరు బాడీ లాంగ్వేజ్ ఒకటే అనిపించింది. ఆ రోజు టెంపుల్లో నువ్వు హుండీ చుట్టూ తిరుగుతుంటే నా చుట్టూ నేను తిరిగిన ఫీలింగ్ కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అంతలాంటి అమ్మాయి కాదు, యూ సంథింగ్ స్పెషల్. అందుకే నువ్వంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఎస్, నాది సేమ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏంటో చెప్పనా? ఐ లవ్ యు. లవ్ ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే నేను నిన్ను ప్రేమిస్తున్నాను సిద్ధు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా సిద్ధు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదని చెప్పి నీతో క్లోజ్ గా ఉన్నాను. ఇప్పుడే తెలిసింది నువ్వు అందలాంటి అమ్మాయివే అని. సిద్ధు, నేను నిన్ను లవ్ చేయట్లేదు. నిన్నే కాదు, ఏ అమ్మాయిని లవ్ చేయను. ఏ అమ్మాయి లవ్ ప్రపోజ్ చేసినా నేను అలో చేయను. నీకు అసలు ప్రేమించి అర్హత లేదు. నీకే కాదు, అసలు ఏ అమ్మాయికి లేదు. ప్రేమ పురుషులది మాత్రమే. లవ్ ఇస్ మేడ్ ఫర్ ఓన్లీ మేల్. అబ్బాయిల్ని ప్రేమించే హక్కు అమ్మాయిలకి లేదు. లేదు. రోజు నీ సూపర్ బాతంతో నన్ను డిస్టర్బ్ చేసేదానివి, ఇవాళంటే ఇంకా నువ్వు లేవలేదు. అబ్బా కఫీ తాగు. నాకు రాసి పెట్టలేదు బామ్మ. ఏమిటి ఏమిటి నీకు రాసి పెట్టలేదు? రాసి పెట్టి ఉంది. లక్ష్మీ, లక్ష్మీ అమ్మగారు, కాఫీ పెట్టరా? కాఫీ రెడీ అమ్మా. ప్రేమ పురుషులది మాత్రమేనా అంటే ఏంటి అను అనేది? అవును, ప్రేమ పురుషులది మాత్రమే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కైలోవి చెప్పిందంటే వాడి డబ్బును, వాడి ప్రొఫెషన్, వాడి స్టేటస్ ను చూసి లవ్ చేస్తుంది, కానీ అది నిజమైన లవ్ కాదు. అమ్మాయిల ప్రేమ స్వార్థం అయితే మరి అబ్బాయిల ప్రేమలో స్వార్థం లేదా? ఉంది. మిమ్మల్ని సుఖపడడం కోసం మీ ప్రేమలోనూ స్వార్థం ఉంది, మీరు సుఖపడడం కోసం. అన్ని ప్రేమలు ఒకేలా ఉండవురా, అలాగే అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. అన్ని సినిమాలు ఒకేలా ఉండవని చెప్పు, నమ్ముతాను. కొంతమంది అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా ఉంటారా? సెన్సిటివ్ గా కాదు, సెక్యూర్డ్ గా ఉంటారు. అయినా వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటే మనం సిన్సియర్ గా ఉంటాం. ఇక్కడ సెన్సిటివ్ కంటే సిన్సియర్టీ గా ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది. ప్రతి మగాడి విజయం వెనక ఆడుతుంది అంటారు కదా, అది తప్ప? యూర్ రైట్, విజయం సాధించిన మగాడి వెనకే ఆడుతుంటుంది. ఏ నువ్వు స్త్రీ ద్వేషివా? వాళ్ళ ప్రేమ ద్వేషిని. రెండింటికి పెద్ద తేడా ఏంటో? ప్రేమకి, నిజమైన ప్రేమకి ఉన్నంత. అంటే
అమ్మాయి ప్రేమ వల్ల మోసపోయావా లేకపోతే నీకు ఇంకేమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? నీకేమైనా తెలుగు సినిమాలు చూసే అలవాటు ఎక్కువగా ఉందా? ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ కాదు అక్కడ. రమేష్ గోల్డ్ మెడల్ స్టూడెంట్, మీ అందరికి తెలుసు వాడి ప్రేమ విషయం. సంధ్యని చాలా డీప్గా లవ్ చేశాడు, కానీ ఆ అమ్మాయి వీడికి హ్యాండ్ ఇచ్చి ఇంకొకటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. వాడు పిచ్చిపడి తిరుగుతున్నాడు. చాలా ప్రేమ కథలు కాఫీ షాప్లో మొదలవుతాయి, కానీ ముగిసేది మాత్రం వైన్ షాప్లో. ఫర్ ఎగ్జాంపుల్ దేవదాస్, ప్రాణం పోయేదాకా దేవదాస్ తన ప్రేమతోనే కాపురం చేశాడు, కానీ పార్వతి మాత్రం తన భర్తతో కాపురం చేసింది. పవిత్రుని ప్రేమకు చిహ్నం మగవాడు, ఒక వ్యాలంటైన్, ఒక దేవదాస్, ఒక షాజహాన్. అమ్మాయిల ప్రేమలో 100%కి 200% స్వార్థం ఉంది. లిఫ్ట్ ఇవ్వకుండా గిఫ్ట్ ఇవ్వకుండా ఏ అమ్మాయి ఎప్పటికీ పడదు. సినిమాలకి శికాలకి తిప్పకుండా ఏ ప్రేమ చిగురించదు. పిజ్జాలు బర్గర్లు తినిపించకపోతే ఏ ప్రేమ పండదు. వాళ్ళ కోసం రోడ్డు మీద మనమే వెయిట్ చేయాలి, ఇంట్లో పెళ్లికి మనమే ఫైట్ చేయాలి. ఫైనల్గా నువ్వు చెప్పేదేంట్రా, స్మోక్ చేస్తే హార్టే స్పాయిల్ అవుతుంది, కానీ లవ్ చేస్తే లైఫే స్పాయిల్ అవుతుంది. అసలు ఏంట్రా నీ ఫిలాసఫీ? ఫిలాసఫీ కాదు, ఇది నా ఫీల్. నన్ను చూసి ఫీల్ అవ్వమని చెప్పను, అలాగని ఫాలో అవ్వమని చెప్పను. నాలాగే నేను ఉంటాను, నా కళ్ళతో చూసిందే నమ్ముతాను, నా మనసుకు నచ్చిందే చేస్తాను. బాయ్. ఇది క్యారెక్టర్లో కన్ఫ్యూజన్ ఉన్నా మాటల్లో క్లారిటీ ఉంది. ఎంతైనా నువ్వు గీతను హర్ట్ చేయడం నాకు నచ్చలేదురా. సారీ, గీత గురించి కమ్మ గురించి మాట్లాడితే మీకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. ఆ అమ్మాయికి జీవితంలో నా జోలికి రాదు, ఆ రేంజ్లో ఇచ్చాను. ఆ రేంజ్లో ఇచ్చావా? అటు చూడమ్మా. హాయ్ హాయ్ హాయ్. హ్యాండ్ ఇచ్చే అమ్మాయిలంటే నాకు నచ్చదు. రై, వాడికి ప్రేమ అంటే నచ్చదే, కనీసం ఫ్రెండ్లీగానైనా ఉండొచ్చు కదా. స్నేహం ప్రేమ అవ్వచ్చు, కానీ ప్రేమ స్నేహం అవ్వదు. లైఫ్లో ఫ్రెండ్స్ ఎంతో మంది ఉండొచ్చు, కానీ ప్రేమించేవాడు మాత్రం ఒక్కడే ఉంటాడు. ప్రేమించకపోయినా కనీసం ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు కదా, గీత ఫీల్ అవుతుంది. ఎందుకురా, బోర్ కొడితే బాగుంది, టైం పాస్కి డేట్ ఉంది, నవ్వించడానికి నానున్నాడు, మాట్లాడడానికి మీరున్నారు. మళ్ళీ ప్రత్యేకంగా ఆమెతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాడు? హాయ్ సైలు. హాయ్ సిద్ధు, అశోక్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏది, వేణుగారి దగ్గర వెయ్యి, చైతన్య గారి దగ్గర చేయను, బాబు గారి దగ్గర బైక్ తీసుకుని బిల్డప్ కొడుతుంటాడే, ఆ అశోక్ గారేనా? హాయ్ ఫ్రెండ్స, ఏంట్రా డల్గా ఉన్నారు? అక్కడ చూసారా, ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది, ఎవరి కోసం తెలుసా? నా కోసం. మీరు ఉన్నారు ఎందుకురా? ప్రేమించడం ప్రేమించబడడం ఒక ఆర్ట్, అది అందరికి రాదు. ఓకే బాయ్. హాయ్ డార్లింగ్, సారీ లేట్ అయిపోయింది, నా కోసమే కదా వెయిటింగ్. ఇడియట్, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. సైలు, ఏం చెప్పావురా మామ, అది అలా వెళ్ళిపోతుంది. నీ గురించి నిజమే చెప్పాను రా. Love is true for men, 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 only men, only men, only men. Love is true for men, 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 only men, only men, only men. Christo purva me aina, latest kala me aina, telugu nelalo aina, english desame aina. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కటే లవ్ స్టోరీ, ప్రతి చోట మగబాడే ఓడక తప్పని థియరీ. ప్రేమంటే మగాళ్ళది మాత్రమే, ప్రేమించే ఆడోళ్ళది స్వార్థమే. ప్రేమంటే మగాళ్ళకి మాత్రమే, మొత్తంగా ఆడోళ్ళది మోసమే. మనసును చూసి పొజిషన్ చూసి ఆడోళ్ళే మనసిస్తారు, చదువును చూసి పదవిని చూసి గాఢంగా ప్రేమిస్తారు. చెక్కు బుక్కులే చూశారంటే ఎక్కడికైనా వస్తారు, ఏటీఎంలు క్రెడిట్ కార్డుతో చుక్కలనే కొనిపిస్తారు. పొజిషన్ కాస్త మారినా పర్సు మందమే చిక్కినా, ఉద్యోగం మరి ఊడినా ఫేసు మందమే తగ్గినా. ప్రేమంటే మగాళ్ళది మాత్రమే, ప్రేమించే ఆడోళ్ళది స్వార్థమే. ప్రేమంటే మగాళ్ళకి మాత్రమే, మొత్తంగా
మేమేం తప్పు చేసాం బాబాయ్, నెల నెల రూమ్ రెంట్ కరెక్ట్ కడుతున్నాం కదా. ఎరా ఎర్లీగా రూమ్కి వస్తున్నాం, కరెంటు కూడా ఎక్కువ వాడట్లేదు కదా. మందు కొట్టట్లేదు, అట్లీస్ట్ సిగరెట్లు కూడా తాగడం లేదు కదా బాబాయ్. అమ్మాయిల్ని తెచ్చుకోవట్లేదు, ఆంటీలకి సైటు కొట్టట్లేదు, మరి ఎందుకు బాబాయ్ మమ్మల్ని రూమ్ ఖాళీ చేయిస్తున్నారు? అందుకేరా బ్యాచిలర్ గా ఎంజాయ్ చేయలేని బతుకొక బతుకేరా. అరే కౌండ్ ఇట్రారా. గుడ్ మార్నింగ్ బాబాయ్. వెరీ గుడ్. వీడు చూడండి, రూమ్ లో చేరిన 2 రోజులకే 2 ఫిగర్స్ తీసుకొచ్చాడు. వీడి బాత్రూమ్ గోడలకు పెయింటింగ్స్ ఉండవరా, అన్ని సెక్స్ బొమ్మలే. వీడి నైట్స్ షార్ట్స్ వేసి పడుకుంటాడు గాని ఏమి ఉండదు, మామూలుగా పడుకునేడు. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. నేర్చుకుంటా వీడిని చూసి. చూడండి రా, చూసి బుద్ధి తెచ్చుకోండి. రెంట్ కాదు కదా, కనీసం కరెంట్ కూడా కట్టడు. పచ్చి తాగుబోతు తిరుగుబోతు సకల కళావల్లభుడు. బాబాయ్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. నువ్వంటే నాకు ఇష్టం రా. అర్జెంటుగా ఒక 5,000 కావాలి. 5,000? ఏ ఎందుకమ్మా? పక్కింటి కామాక్షి చేశాను, కడిగించాలి. తీసుకో. ఇదేంటి బాబాయ్, 5,000 అడిగితే 10,000 ఇచ్చారు. కమిటీ ఊడుకోకుండా చేసినందుకు నా నజరాన. తీసుకుని వెళ్ళరా. థ్యాంక్స్ బాబాయ్, మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీ రూమ్ లోనే బ్యాచిలర్ గా పుడతాను. వస్తాను బాబాయ్. అదిరా, బ్యాచిలర్ అంటే అలా ఉండాలి. మీరు ఉన్నారు ఎందుకు, దిగాలుగా దేవ్య మహాలక్ష్మి చూస్తున్నారు. వెళ్ళండి, తీసుకెళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? హాయ్ అంకుల్. ఏమైంది లవ్ మ్యాటర్, ప్రపోజ్ చేసావు అబ్బాయికి? చేశాను. కంగ్రాట్స్. ఏమన్నాడు? ఇష్టం లేదన్నాడు. తన బ్యాక్గ్రౌండ్ చూసి ప్రేమించానన్నాడు. నిన్ను వద్దన్నాడా? ఎవడో మన కొడుకు. నీ కొడుకే. అమ్మ నా కొడుకు. గుడ్ మార్నింగ్. కాఫీ? ఏయ్, నువ్వేంటి ఇక్కడ? కాఫీ ఇక్కడ. నేను కాఫీ తాగను, మందు తాగుతాను, సరేనా? మందు కూడా రెడీ. ఆషన్టోషన్ సింగిల్ మాల్ట్ స్కాచ్ బెడ్ విస్కీ. దీన్ని ఎవరు తీసుకొచ్చాను అన్న ఇక్కడికి? దీన్ని కూడా నేనే తీసుకొచ్చాను రా. ఏంటి నాన్న ఇది? దీన్ని టీజింగ్ అంటారు నాన్న. నువ్వు కూడా నన్ను టీజ్ చేయడం ఏంటి నాన్న? అసలు నిన్ను కనకొడుకునేనా? అది డిసైడ్ చేయాల్సింది నేను. అయితే ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను. బ్యాగ్ రెడీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రా. బాయ్ మామయ్య. సేమ్ సీన్, యాక్టర్లు మారంతే. ఇక్కడే తన రోజు దీని చుట్టూ తిరుగుతుండేది, నేను తన చుట్టూ తిరిగేవాణ్ణి. తన తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది, నేను మాత్రం తన జ్ఞాపకాలతో ఇక్కడే తిరుగుతున్నాను. తనెక్కడున్న సిద్ధూరు పొలం నా కళ్ళ ముందే ఉంటుందమ్మా. అందుకే వాణ్ణి ప్రాణానికి ప్రాణంగా పెంచాను.
సిద్ధు చెడ్డవాడు కాదు మా, అలాగని చెడిపోయినవాడు కాదు, కొంచెం చాదస్తా మనిషి. వాడిని అలాగైనా నువ్వే మార్చాలమ్మా ప్లీజ్. ష్యూర్ అంకుల్. ఎరా జనాలు ఎవరు కనపట్టలేదు? భోజనాలకు వెళ్ళుంటారు అంకుల్. మనకేమైనా మిగిలి ఉంటుందా లేకపోతే ఎక్కేసి ఉంటారా? అవునా డార్లింగ్. నమస్తే. నమస్తే అండి. అంకుల్ అంకుల్ నేను చెప్తాను, ఈయన మా అంకుల్ అండి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. తనకి నేను లవ్ ప్రపోజ్ చేశానండి, కానీ తను రిజెక్ట్ చేశారు. నేను అడిగారా వాళ్ళు? ముయ్. ఏదైనా క్లియర్ గా ఉంటే బెటర్ కదా. సర్టెన్లీ బెటర్, సర్టెన్లీ బెటర్. ఏ ఏంటిది పబ్లిక్ లో? పర్సనల్ గా అయితే ఓకేనా? నమస్కారం. నమస్తే. ఈయన మా అంకుల్, ఇది కన్ఫర్మ్ అండి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్, ఇది కన్ఫర్మ్ అండి. తనకి నాకు మాత్రం ఏ రిలేషన్ లేదండి, తనకి నేను లవ్ ప్రపోజ్ చేయలేదండి, తను రిజెక్ట్ చేయలేదండి, ఇది మాత్రం డౌట్ అండి. హాయ్ మహేష్. నమస్తే సార్. ఈయన మా అంకుల్. నువ్వు అవుతావా? నేను చెప్తాను. ఈయనేమో మా నాన్న అండి, తనేమో ఈయన ఫ్రెండ్ అండి, వీళ్ళంతా నా తొట్టి గ్యాంగ్ అండి. ఈవిడ గారు నాకు లవ్ ప్రపోజ్ చేసిందంటే నేను రిజెక్ట్ చేశానండి. చాలా, ఇంకొకసారి నన్ను ఇలా ఫంక్షన్ కి పిలిచావో చచ్చావే. రే పోనీ, ఇంకోలా పిలిస్తే ఓకేరా? అరే డ్రెస్ ఎదిరిందిరా అల్లుడు. థాంక్స్ మామయ్య. వెరీ గుడ్, వెళ్ళిపో. ఏంటి మామయ్య నాకు హింస? నాన్న దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు, నరకం చూపిస్తోంది. ముందు నువ్వు కూర్చో చెప్తాను. ఏడ్రా, మీ నాన్న దానికి సపోర్ట్ చేస్తున్నాడా? నేను నీకు మంచి కంపెనీ ఇస్తాను రా. అది నీకు నరకం చూపెడుతుందా? నేను నీకు స్వర్గం చూపెడతాను. ముందు సింపేసిగా చెప్తాను. అరే దీనికి ఎంత ఫీల్ అయిపోతాడురా. ఇప్పుడు భూలో ధర్మానికి అధర్మం ఎదురైనప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరిస్తాడు రా. యథా యథాహి ధర్మస్య. ఆపు, అది త్రేతాయుగం, ఇది కలియుగం. అవునా? మర్చిపోయిండ్రా. అయితే డెఫినెట్ గా ఎవడో కదా ఇక్కడికి అగౌరిస్తాడు. ఎవర్రా కారు షేక్ అవుతుంది ఏంటి? హలో బాస్. బాయ్ బేబీ. బాయ్ బాయ్. బాయ్ డార్లింగ్. హాయ్ హాయ్. ఎవడరా వీడు? హలో 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 బాస్. మీరు? మదన్, సన్ ఆఫ్ కామరాజు. మరి అమ్మాయి? తెలీదు బాస్, స్టేషన్ లో హలో ఉంది, కార్ లో కంపెనీ ఇచ్చింది. బాస్, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ టిష్యూ పేపర్ టైప్. కమ్ ఆన్ యార్. ఎవడరా వీడు? మన్మధుడికి మనవల్లా ఉన్నాడు. మీ తాలూకా? తాలూకా కాదు కదా, జిల్లా కూడా కాదు. అసలు రిలేషన్ ఏంటో అర్థం కావడం లేదు బాబాయ్. దొంగల్లా ఉన్నాడు, మొత్తం ముడగట్టేస్తాడేమో బాబాయ్. హలో అంకుల్. నువ్వు స్పీడ్ గా రావాలని స్పీడ్ పోస్ట్ ని హై స్పీడ్ లో నేనే తీసుకొచ్చాను అంకుల్. ఈ గడ్డం ఆ స్మైల్ ఎక్కడో గుచ్చుతోంది. సుంటా చవట ఎదవా, నేన్రా గుర్తుపట్టావా? నేన్రా కన్నింగ్ కామరాజుని. చీరాల చిన్నప్పుడు చిన్న ఎలిమెంటరీ స్కూలు, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. ఎప్పటికైనా గుర్తుపట్టలేదా? కష్టపడి చదివి నేను ఫెయిల్ అయ్యాను, కాపీలు కొట్టి నువ్వు పాస్ అయ్యావు, ఊరు వదిలి నువ్వు ఉద్యోగంలో పడ్డావు, పట్నం వదిలి నేను పొలంలో పడ్డాను. ఆ తర్వాత ఇటు రావే. ఆ తర్వాత దీని మీద మనసు పడ్డాను, ఈ యాదవ్ దీనికి అడుపులో పడ్డాడు. మన ఊరికి రింగ్ రోడ్ వచ్చింది, మన పొలానికి రేట్ వచ్చింది, ఈ యాదవ్కి అమెరికా వెళ్ళడానికి ఏసా వచ్చింది. కాబట్టి ఒక్క వారం రోజులు ఈ యాదవ్ను భరించు, ఆ తర్వాత అమెరికా పంపించు. ఈ లోపల ఎన్ని వెధవేషాలు వేసినా భరించు. ఎందుకంటే ఒకప్పుడు మన రూమ్ లో నువ్వెన్ని వెధవేషాలు వేసినా నేను భరించాను కదా. ఒరేయ్ టోటల్ గా డీటెయిల్డ్ గా మ్యాటర్ ఇదిరా, కాబట్టి ఎదవా ఉంటానరా. బాయ్. ఉంటాను వెదవన్నయ్య గారు. నమస్కారం అమ్మా. నా అడ్రస్ కామరాజు, కేర్ ఆఫ్ పోతురాజు, శృంగారపురం, యమగుత్తుడు తాలూకు, ఏపీ.
సో ఆ విధవ నా కొడుకు కొడుకు అనమాట. యా అబ్బా, అన్ని మీ నాన్న పొలికిలారా, ఆ విధవ పెళ్ళిగడ్డం తప్ప. ఫాలో మీ. లేదా మా మామవాడు బిజీగా ఉన్నాడు, నేనైతే ఖాళీగా ఉన్నాను. సిద్ధు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సిద్ధు. యా, యూర్ రైట్. హాయ్ సిద్ధు. హాయ్. ఇదంతా తొట్టి గ్యాంగ్. తాను గీత. హాయ్ గీత. ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయిరా? అదేరా, ఆంధ్రా మీల్స్. మా నాన్నకు ఫ్రెండ్. పక్కా ఫ్రెండేనా? అవును. నీకేం కాదుగా. అంత సీన్ లేదు. ఫాస్ట్ ఫుడ్ తిని తిని బాగా బోర్ కొట్టేసింది. ఒక్కసారైనా ఈ ఆంధ్రా భోజనం చేయాలి. వేస్ట్ మామ, తిరిగి తిరిగి చెప్పులు ఎరిగిపోయాయి, కానీ రూమ్ మాత్రం దొరకలేదు. ఏం చేద్దాంరా కర్మ, బ్యాచిలర్స్ అంటే ఒక ఎదవనాల రూమ్ ఇవ్వనంటున్నాడు. ఐఎమ్ ప్రకాష్. అర్జుడు, ఐఎమ్ వర్కింగ్ ఎట్ మైక్రోసాఫ్ట్. ఐఎమ్ ఎ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నాకేంటయ్యా, నాకు కావాల్సింది హార్డ్వేర్ బ్యాచిలర్. హలో, నా సాలరీ 50,000 పర్ మంత్. యూనో 50,000 అయితే నాకేంటి, రూమ్ లేదు. సార్ సార్, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సార్. అందుకే నీకు రూమ్ ఇవ్వనంది. వెళ్ళా వెళ్ళా. వీడేంటి అంత రివర్స్ లో ఉన్నాడు. రే, మనకి రూమ్ దొరికినట్టే ఫాలో అయిపోండి. 50,000 అంటే సాలరీ, వెళ్ళేటప్పుడు కట్టుకుపోతావా? బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఎందుకయ్యా? చిచ్చి. ఎవరది? ఏయ్, ఎవడే దీని ఓనర్? ఆ గొట్టంగాని బిలు. ఏయ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేనే ఓనర్ని. ఏం కావాలి? రూమ్ కావాలి. రూమ్ కావాలా? నీ క్వాలిఫికేషన్స్ ఏంటో చెప్పు. నెల నెల రెంట్ కాదు కదా, కరెంటు బిల్లు కూడా కట్టం. దమ్ము కొడతాం. అరే, మందు కొడతాం. వెరీ గుడ్. అడ్డు వస్తే నిన్ను కూడా కొడతాం. సెకండ్ షోకే వెళ్తాం. హలో, లేట్ నైట్ లే వస్తాం. ఆంటీలకి సైట్ కొడతాం, అమ్మాయిలను తెచ్చుకుంటాం. తొక్కలో రూమ్ నువ్వు ఇస్తే ఎంత, అయ్యపోతే ఎంత? నీకోసం మా క్యాటర్ మార్చుకో. అబ్బబ్బబ్బబ్బా, మీలాంటి బ్యాచిలర్స్ నాకు కావాలరా? అడ్వాన్స్ కూడా అక్కర్లేదురా నా జింగిడి. ఎడి జాయిన్ అయిపోండి. వెళ్ళండి వెళ్ళండి. వావ్, నైస్ ఎయిర్పోర్ట్. రన్వే సూపర్. ల్యాండింగ్ కి చాలా బాగుంటుంది. ఎలాగైనా ఈ ఫ్లైట్ ని హైజాక్ చేయాలి. షిట్. హాయ్ గీత. హాయ్. రొటీన్ గా చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. సిన్సియర్ గా చెప్పాలంటే నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు. ఓ సారీ, ఐ మీన్ కొన్ని అందాలు చెప్తే అర్థమవుతాయి, కొన్ని చూస్తే అర్థమవుతాయి. చూస్తావా? 1 మినిట్. అరే అబ్బబ్బబ్బబ్బా, మదన్ సూపర్ రా, అదిరిపోయింది రా. బోర్ కొడుతుంది. మీ హైదరాబాద్ లో ఏం బాగుంటాయి? బిర్యానీ. తినేవి కాదు, చూడడానికి. గోల్కొండ, ట్యాంక్ బండ్, జూ పార్క్. జురాసిక్ పార్క్ చూసా? ఏదైనా వెరైటీగా డిఫరెంట్ గా ఉండాలి. మరీ అంత డిఫరెంట్ గా కావాలంటే మా సిద్ధం చూడు. తీసుకోరా.
థ్యాంక్స్ డాడీ, చాలా బాగుంది. ఆ అమ్మాయి ఇచ్చింది. చెక్ రాజా యా యదవా, ఈ వ్యక్తి పక్కన పెట్టడానికి ఎంతసేపు ఆలోచించాలరా? ఈజీ మూవీస్ నుండి ఎంతో కష్టపడి టికెట్స్ తీసుకొచ్చా. ఏ సినిమా? శంకర్ దాదా సిందాబాద్. సినిమాకా? నీతోనా? అంత సీన్ లేదు. టికెట్స్ తను తీసుకున్నాడు, వీడు తీసుకున్నాడు, తను తీసుకుంది, వీళ్ళంతా తీసుకున్నారు, నువ్వు మాత్రమే తీసుకోవట్లేదు అంటే నా మీద నీకు ఏదో సెపరేట్ ఫీలింగ్ ఉంది. ఫీలింగ్ నీ మీద? అంత సినిమా లేదు. ఫీలింగ్ అంటే ఫీలింగ్ ఎదవుకోవాలా? ఏంట్రా తెగ రెడీ అవుతున్నావు? మిస్ ఆంద్రా మీల్స్ ఆఫర్ చేసిందిరా, థియేటర్లో లైట్స్ ఆఫ్, మ్యాటర్ ఫినిష్. రే సినిమాకి వస్తూ బుక్స్ ఎందుకురా? ఇంటర్వ్యూలో చదువుకుందామని. ఇక్కడ ఎవరో సినిమాకి రానని చెప్పి మాకంటే ముందు వచ్చి కూర్చున్నారు థియేటర్లో. తనతో రానన్నాను కానీ నేను రానని చెప్పలేదుగా. తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పడానికే వచ్చాను. ఏదో ఒక ఫీలింగ్ అయితే నా మీద ఉందిగా, అది చాలు. ఎక్స్క్యూజ్ మీ, షావుకారు, పట్కారు, ఆస్కారు, సర్కారు, ఆఖరికి బేకారు అంటే కూడా నాకు తెలుసు. అదేరా మన చమత్కారు. అబ్బా కిస్సింగ్ కారు కదా, చాలా స్టార్ట్ చేయరాదే. స్టార్ట్ మారుతుంది, కేల్తియా? ఏంటి భయ్యా? ఏంటబ్బా రూమ్స్ అన్ని నిశ్శబ్దంగా ఉన్నాయి? అసలు మన బ్యాచిలర్స్ పరిస్థితి ఏంటి? కనిపెడతా. ఈ బ్యాచిలర్స్ బాబాయ్ కలగన్న సామ్రాజ్యం. So you could keep on shaking.
just perfect. I know I'm on tonight, my hips don't lie, and I'm starting to feel it's right. All the attraction, the tension, don't you see, baby, Shakira, this is perfection. Shakira. Oh boy, I can see your body moving, half animal, half man. I don't really know what I'm doing, I just seem to have a plan. My will is so crazy. This is cool. Siddhu. Hey. Ray Siddhu, you are in love, ra. Ninu nu mosam chesukoku. Geeta ni miss chesukoku. Get the best of love. Bye uncle. Bye Geeta. Bye all. Bye ra. Love ra. Nana. Hey. Dillo enta prema pettukoni evi lenattu em natichavara prema kodaka. Nana adi kaadu. Ee manasuke mayindi. గీతా కుట్టి, నాకు తెలుసమ్మా వాడి మనసులో ఈ ఇంట్లో నీకు ఎప్పుడు స్థానం ఉందని. కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ సెలబ్రేట్. ఓకే. గీత, ఏంటి పరాయిదానిలో అక్కడే ఉండిపోయావు? రైటు అంకుల్, ఈ అమ్మాయి నాకు లవ్ ప్రపోజ్ చేసింది, కానీ నేను రిజెక్ట్ చేశాను. ఈ అమ్మాయికి నాకు మధ్య ఏ రిలేషన్ లేదు, ఇది కన్ఫర్మ్. ఇతను మా అంకుల్, ఇవిడు మా ఆంటీ. నమస్తే అమ్మా. తను జూలీ, నాకు అబ్బాయి వైఫ్. తను నాకు ఐలవ్ చెప్పలేదు, అలాగే నేను లవ్ చేయలేదు. బైక్ లో లిఫ్ట్ ఇవ్వలేదు, బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు, పార్క్ లో తిప్పలేదు, పిజ్జాలు తినిపించలేదు, క్యాంటీన్లో ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు. మెట్రోమోన్లో చూశాను, మ్యారేజ్ ప్రపోజ్ చేశాను, ఓకే అంది. తను నా వైఫ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను మాత్రం థ్యాంక్స్ చెప్పను, కనీసం ట్రీట్ కూడా ఇవ్వను. చిన్నప్పుడు తప్పటడుగులు ఇస్తే ఆనందపడేవాడిని, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను. ఆ విధమైన నాడు మాట్లాడని ఎదురు చూసి తప్పు చేశాను. వాడు మారమ్మా, వదిలే వదిలే. అవును గీత, వాడి క్యారెక్టర్ అంతే, వాడి జన్మకు మారడు. నేను కూడా మారను. ఏమిటమ్మా నువ్వు అనేది? వాడు మారేదాకా నేను మారను. ఇది
నాకంటే నీకే బాగుంది. ఏంటి పనులు? నీ పని ఇక్కడ కాదు, నేను చెప్పాను. ఏ గీత, ఏం చేస్తున్నావు నువ్వు? ప్రేమించి నిన్ను కాదని దాన్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, రేపో మాప పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. కానీ నువ్వు మాత్రం ఓ పిచ్చి దాంట్లాగా వాడి పక్క నుండి నగలు సెలెక్ట్ చేయడానికి వచ్చావా? రేపు పెళ్లి కూడా చేయవే, చేయ్. నా మాట వినవే, నీ ప్రేమ కథను అర్హుడు కాదు. ఏ ఇంత చెప్తున్నా ఇంకా అర్థం కావట్లేదా? నీకేమైనా పిచ్చా? ఎస్ పిచ్చే. అసలు ఏమిటో నీ ఉద్దేశం? అరే నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అంతమంది ముందు నిన్ను లవ్ చేయటం లేదు మొర్రు అంటుంటే ఇంకా వాడి వెంట పడతావంటే గీత నీకేం తక్కువే? నువ్వు అంటే చాలు, నీకోసం కోటి మంది క్యూ కడతారు. కానీ ఆ కోటి మందిలో సిద్ధు ఉండడు కదా బామ్మ. అది కాదే, నా ఒంట్లో తన బ్లడ్ ఉంది బామ్మ. కానీ వాడి మనసులో నువ్వు లేవే. నా ప్రేమను నేను ఎక్స్ప్రెస్ చేశాను, తన ఫీలింగ్స్ తను చెప్పాడు. అంత మాత్రాన తనకి దూరమై నా ప్రేమను దూరం చేసుకోలేను. ఏదో ఒకరోజు, ఒక గంట, ఒక క్షణం, అట్లీస్ట్ ఒక క్షణం నా ప్రేమను ప్రూవ్ చేసుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇస్తాడు. ఆ క్షణం కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. చేస్తూ ఉండు, నాలాగా ముసల్దాని అయ్యేదాకా చేస్తూనే ఉండు. మారవే, నువ్వు మారవు. ఇది కాదురా, ఇప్పుడు ఎంట్రీ ఇస్తా చూడు. కమా సార్. నేనే వస్తాను. అసలు ఆ బ్యాచులర్ హోమ్ ఏంటి? వాళ్ళందరితో కలిసి నువ్వు క్యాబరే డాన్సులు ఏంటి? అసలు ఏంట్రా నీ ఉద్దేశం? కొట్టకండి సార్. సార్ అదిగా సార్, నేను సిన్సియర్ గా చెప్తున్నాను సార్. సొసైటీలో బ్యాచులర్స్ జరుగుతున్న అన్యాయాలను అక్రమాన్ని చూసి తట్టుకోలేక నేను ఒక బ్యాచులర్ హోమ్ నిర్మించాను సార్. ఆ హోమ్ లో జరుగుతున్న ఏ కార్యక్రమానికైనా నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ సార్. సిటీలో ఇన్ని సింగిల్ బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు, అపార్ట్మెంట్లు ఎన్నో 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 ఉన్నాయి సార్. కానీ బ్యాచులర్ ఉంటారు ఒక్క రూమ్ లేదు సార్. బాబాయ్ ఇరగదీసావు ఏంటి సార్? వాళ్ళు చేసుకున్న కర్మ ఏమిటి సార్? సార్ ఆ మాటకొస్తే బ్యాచులర్స్ వల్ల కొన్ని వందల వేల కుటుంబాలు బతుకుతున్నాయి సార్. పబ్బులు, పార్కులు, కర్రీ సెంటర్లు, హాస్టల్లు, గీస్టల్లు, ఒకటా రెండా, వాట్ నాట్, ఎన్నో 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 బతుకుతున్నాయి సార్. సూపర్! ప్రభుత్వానికి దాని వల్ల సంవత్సరానికి ఎన్ని వందల కోట్ల ఆదాయం ఉంటుందో తెలుసా సార్? కానీ బ్యాచులర్ బతకడానికి ఒక్క రూమ్ ఇవ్వడానికి ఎందుకు సార్ ఆలోచిస్తారు? భయం. బ్యాచులర్స్ అంటే అందరికి భయం. రూమ్ ఇస్తే రెంట్ సరిగ్గా కడతాడో లేదో అనే భయం. రూమ్ ఇచ్చిన తర్వాత కంపు కంపు చేస్తాడేమో అనే భయం. ఎదురింటోడికి తన చెల్లికో పెళ్ళానికో బీటు కొడతాడేమో అనే భయం. ఆడపిల్లలు ఇంటి వాళ్ళకైతే మరీ భయం, ఎక్కడ తన కూతురికి సైట్ కొట్టి లేవదీసుకుపోతాడేమోనని. ఒక్క బ్యాచులర్, ఒక్క బ్యాచులర్ చాలరా 100 ఫ్యామిలీస్ ని సర్వనాశనం చేయడానికి? రే వీళ్ళందరినీ సెల్లో వేసి సెంటర్ లో ఇండేసి ఇరుక్కుమైనంతే. ఎస్ సార్. నాకు సౌండ్ క్లియర్ గా వినిపించాలి డిటిఎస్ లో. ఏమన్నా బట్టలు దుకునే ముందు కారాపినావు? ఏ వద్దనకైనా బట్టలు కొనాలా? మర్డర్ జైనీకరా. కళా మందిర్ల మర్డర్లు, రోడ్ల మీద షాపింగ్లు, క్లైమాక్స్ వస్తున్నామన్నా. నువ్వైతే సమాజోదలు. నేను ఎవరి కోసమైతే జైల్లో చిప్పకూడదిన్నానో ఆ చంపి ఆ ఫ్యామిలీకి పిండా కూడా తినిపిస్తా.
మళ్ళీ డౌట్ వస్తా. రేయ్, నేను లోపల పోతున్న అరుపులు వినిపిస్తాయి. ఎవరి అన్న? అరే చూప్, పోలీసులు వస్తారు, ఊరుకోకుండ్రి. సమజైందా? మేమెందుకు ఊరుకుతాం రా? మటర్ చేసేది ఆడు కదా, సాక్ష్యం ఉండొద్దు. కొడుకు సార్, ఈ క్లాత్ తీసుకోండి సార్, బెస్ట్ క్లాత్. అసలు చెరగనే చెరగదు. మరి ఎలా కత్తిరిస్తావు? ఈ సారీ నాకంటే నీకే చాలా బాగుంది. ఇది నాకు బాగా నచ్చింది. నచ్చవలసింది నీకు కాదు, తనకి. జూలీ, ఇప్పుడే వస్తాను. ఓకే. ఏం సార్, మా కళ మందిర్లో మీకు ఏమీ నచ్చలేదా? నాకు ఈ సంబంధం ఒకటే నచ్చలేదు. అర్చించండి స్వామి. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు బాబు? గీత పేరు మీద.
నేలకు చేరే వరకు ఎరుగదే చినుకు తను చేరే గమ్యం ఏదని నిన్నే చేరే వరకు తెలియదే నా మనసు మది కోరే మజిలీ నీవని నా ఎదసడి నువ్వయ్యావని ఈ అలజడి పేరే ప్రేమని. గ్లాడ్ చాలరా, వీళ్ళిద్దరిలా కలిసి ఉండవు. నా కళ్ళతో నేను చూస్తానని నేను కళ్ళలో కూడా అనుకోలేదురా. వాడు మారిపోయాడురా, పూర్తిగా మారిపోయాడు. మాట్లేనా, పార్టీ ఏమన్నా ఉందా? మామూలు పార్టీ కాదురా, లైఫ్లో మర్చిపోలేని పార్టీ ఇస్తాను మన స్టైల్లో.
చెప్పి హలో గీత, నువ్వు అమెరికా నుంచి వచ్చింది నీ కూతురు చూడటానికి అన్నమాట, నన్ను కాదు. అంత మాటనికి నీ కొడుకు చూడాలని నువ్వు ఎంత మనపడ్డావో, నా కూతురు చూడాలి నాకు ఉంటది కదా. ఇంతకీ గీత ఎక్కడా? ఒక్క విషయంలో మాత్రం నిన్ను అభినందించాలరా, నీ కూతురు అమెరికా నుంచి వచ్చి తులసి కోట చుట్టూ తిరుగుతుంటే నన్ను ఇంప్రెస్ చేయడానికేమో అనుకున్నాను. నేను కూడా మోడర్న్ గా మరీ టెస్ట్ చేశాను డాడీ, కానీ నీ కూతురు మాత్రం మారలేదురా, చాలా బాగా పెంచావు. నా కూతుర్ని నేను డాలర్లా పెంచలేదమ్మా, డాటర్లా పెంచాను. నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది. నాకు మాత్రం క్లారిటీగా ఉంది. కాకపోతే కోట్ల ఆస్తికి వారసురాలై ఉండి కూడా మనలో ఒక దానిలా కలిసి మూవ్ అయిందే, అదే నాకు పెద్ద కన్ఫ్యూజన్. రియలీ షీఈస్ గ్రేట్. ఓకే, ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. అమెరికాలో ఎన్ని సంవత్సరాలున్నా ఎంత సంపాదించినా ఇంకా మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమలు, ఆప్యాయతలు మర్చిపోలేదు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. గీత, మై బిలవ్డ్ డాటర్. డాడీ, నా కోట్ల ఆస్తికి వారసురాలు. ఈరోజు నేను మీ ముందున్నానంటే నా కూతురు మీద నాకున్న ప్రేమే. ఈ ప్రపంచంలో నా కూతురు కన్నా నాకేది ఎక్కువ కాదు. చూడు గీత, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా కష్టం. నువ్వెవరన్నా ప్రేమించావనుకో, ఆ విషయం నాకు చెప్పకు, నేను లెక్క చేయను. కానీ నిన్నెవరైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నాకు చెప్పు, ఆ ప్రేమ కూడా నాకన్నా 100 రెట్లు, నో 1000 రెట్లు ఎక్కువ ఉండాలి. అలాంటి వాడు ఎవడైనా ఉంటే చెప్పు, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నా డాడీ, తను ఇక్కడే ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. కంగ్రాట్స్. కంగ్రాట్స్ రా. హే, మా అబ్బాయి అదృష్టవంతుడు రా, కోటీశ్వరుడు కాబోతున్నందుకు కాదు, కోటి రత్నాల వీణ గీతను పెళ్లి చేసుకుంటున్నందుకు. వెళ్ళరా నాన్న, వెళ్ళు, ధైర్యంగా వెళ్ళి నేనే గీతను ప్రేమిస్తున్నానని చెప్పు. వెళ్ళు. వెళ్ళరా మామ, వెళ్ళు, ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు మామ, వెళ్ళు. కమ్ ఆన్ లవ్ బాయ్, మూవ్. గీతను ప్రేమిస్తున్నానని నీతో చెప్పానా? ఎరా, నీతో చెప్పానా? నీతో చెప్పానా? రెడీ, ఎరా మాట్లాడుతున్నావు? ఆ రోజు పూజలు చేయించావు, హాస్పిటల్లో సేవలు చేసావు, ఇవ్వరా. మొన్న దీన్ని జ్వరం వస్తే దీనికి సేవ చేశాను. అంటే దీన్ని లవ్ చేసినట్ట? సేవ చేసే వాళ్ళందరూ లవర్స్ అయితే హాస్పిటల్లో కాంపౌండర్స్ ఉండరు, లవర్సే ఉంటారు. అమ్మాయి నీ ప్రాణానికి ప్రాణం పట్టేసిందిరా, అంతకంటే ఏం చేయాలరా? సరేలే, డ్రామా వచ్చుగా. ఏం మాట్లాడుతున్నారా? నువ్వు మా ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నారా? నువ్వు నా కొడుకు కాదురా, పోరా. Oh!
మాతో అమెరికా రావచ్చు కదమ్మా. మీ నాన్న ఉన్న ఇల్లు వదిలి నేను రాలేనరా. నాన్నా నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళరామ్మా. సారీ అంకుల్, సెక్యూరిటీ చెక్. మీ అందరినీ మిస్ అవుతున్నాను. లేదమ్మా, మేమే నిన్ను మిస్ అవుతున్నాం. కోడలుగా మా ఇంటికి వస్తావనుకున్నాను, ఇలా కన్నీటితో మీ ఇంటికి వెళతావనుకోలేదమ్మా. నాకు రాసి పెట్టలేదు అంకుల్. వాడి గురించి మర్చిపోమ్మా, వాడికి రాడు. వాడికి రాడు ఫీల్ అవుతున్నావా? అలాంటి వాడు ప్రేమించానని చెప్తే బాధపడాలి? ఫీల్ అవటం ఎందుకు? హ్యాపీగా ఉండు. హ్యావ్ ఎ నైస్ జర్నీ. విష్ యూ హ్యాపీ జర్నీ గీత. హ్యాపీ జర్నీ, టేక్ కేర్ గీత. నీకు విషయం చెప్పాలి. ఎప్పుడెప్పుడు చెప్దామని మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాను. యూ రియలీ వండర్ఫుల్ పర్సన్. విష్ యూ హ్యాపీ జర్నీ. సారీ, అమ్మాయిలు క్యాంటీ చాలా అలవాటు నాకు లేదు. బాబు, గీత వెళ్ళిపోయింది, ఇప్పుడు నీకు సంతోషమేగా? ఎప్పుడో చిన్నప్పుడు చెవు కుట్టేటప్పుడు ఒకసారి ఏడ్చింది, 22 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు నా మనవరాలు ఏడవటం చూశాను. చూడు బాబు, మనిషిని ద్వేషించడానికి 190 కారణాలుంటాయి, కానీ ప్రేమించడానికి ఒక్క కారణం కూడా ఉండదు. కానీ గీత నిన్ను ప్రేమించడానికి ఒక కారణం చెప్పింది. మరి దాన్ని నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావో ఒక్క కారణమైనా చెప్పగలవా? ఇప్పుడు గీతను ద్వేషించడానికి కారణం ప్రేమిస్తున్నాను. అవును బామ్మ, గీతను నేను సిన్సియర్గా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమను పంచలేని వాడికి కూడా ప్రేమను పంచడంలో నిజమైన ప్రేమ ఉంటుందని ఈరోజే తెలుసుకున్నాను బామ్మ. అమ్మాయిల ప్రేమ కేవలం స్వార్థం అనుకున్నాను. ఆ స్వార్థానికి నేనే కాదు, ఏ ఒక్కరూ బలి కాకూడదు అనుకున్నాను. అది స్వార్థం కాదు, త్యాగమని గీత ప్రూవ్ చేసింది బామ్మ. నా కళ్ళతో చూసిందే నా ప్రపంచం అనుకున్నాను, కానీ కళ్ళతో చూసినవని నిజాలు కావని ఈరోజే తెలుసుకున్నాను బామ్మ. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పిందంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ప్రొఫెషన్ చూసి ప్రేమిస్తుందని చాటి చెప్పాను బామ్మ. అలాంటిది నేను గీత దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే నా ప్రేమ స్వార్థం అవుతుంది బామ్మ. నా ప్రేమ స్వార్థం అని ఎవరు వేలెత్తి చూపించకూడదు. నాకు ఇష్టం లేదు బామ్మ, అందుకే మా నాన్నకి, నా ఫ్రెండ్స్కి, ఆఖరికి గీత కూడా చెప్పలేదు బామ్మ. నువ్వేం బాధపడకమ్మా, ఏదో ఒకరోజు ఓ గంట ఒక నిమిషం నీ ప్రేమని ప్రూవ్ చేసుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఒక్క నిమిషం గీత.
గీత ఇది నేను ఇచ్చిన వాచ్ కదా. ఇది ఫ్రెండ్స్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఇచ్చింది. నిజమైన ప్రేమను ఆపే శక్తి నాకు లేదు, మీకు లేదు, అసలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ప్రేమని ప్రేమించండి, ఆ ప్రేమని 10 మందికి పంచండి, ఆ ప్రేమలోనే హాయిగా జీవించండి. గీత, అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ డాడీ, బాయ్. అంటే మగాళ్ళకి మాత్రమే. రే, లవ్ అనేది ఒక్కరికే కాదు, ఇద్దరికి సంబంధించింది. అబ్బా, ఛ, అదేదో ఇంగ్లీష్ లో ఆడవచ్చు కదా, అందరికీ అర్థం అవుతుంది.